ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ यस्य निःश्वसितं यो वेदेभ्योऽखिलं जगत् निर्ममेतमहं वन्दे विद्यातीर्थमहेश्वरम् अचिन्त्यरचनारूपम् मायैव सकलं जगत् इति निश्चित्य वस्तुत्वम् अद्वैते परिशेष्यताम् अचिन्त्यरचनारूपम् माया एव सकलं जगत् इति निश्चित्य वस्तुत्वम् अद्वैते परिशेष्यताम् सकलं समस्तमैन జగత్ జగత్తు అచింత్యరచనారూపం ఊహకు అందని రచన యొక్క రూపము గల జగత్ జగత్తు మాయైవ మాయ మాత్రమే ఇది అని నిశ్చిత్య నిశ్చయము చేసుకొని అద్వైతే అద్వయ ఆత్మతత్వమునందు వస్తుత్వం యథార్థతను పరిశేష్యతాం మిగుల్చుకొన వలెను. అర్థం ప్రతిపదార్థం చెప్తే ఏదోలా ఉంటుంది, కొంచెం నేను దాన్ని వివరిస్తే మీకు సరళము. ఇప్పుడు ఈ జగత్తు కేసు ఒకసారి చూడండి. ఈ జగత్తు యొక్క రచన, రచన అంటే అమరిక, అమర్చు ఉంటుంది కదా, దాన్ని రచన అంటారు. ఇప్పుడు పుస్తకానికి రచన అంటే అనేక విషయాలను చాప్టర్స్ రూపంగా, చాప్టర్స్ను పారాగ్రాఫులుగా, పేరాలను వాక్యములుగా, వాక్యములను పదములుగా అమర్చి పెడతారు. అందుకోసం పుస్తకానికి రచన అని పేరు వచ్చింది. ఆ విధంగా విషయములనన్నిటినీ అమర్చి ఒక పుస్తకం రూపంలో పెట్టిన వాడిని రచయిత అని అంటారు. ఈ జగత్తు ఒక కావ్యము అలా అనుకోండి, జగత్తు ఒక కావ్యము, ఈ జగత్ అనే కావ్యమునకు రచయితకే దేవుడని పేరు, భగవంతుడు అని పేరు, పరమాత్మ. సో ఈ జగత్ అనే కావ్యము, ఇది రచన, ఇది ఎటువంటి రచన, ఈ రచన యొక్క రూపము ఎట్లున్నది అంటే ఊహకు అందనిదిగా ఉన్నది. ఊహకు అందదు. ఇప్పుడు ఊహకు అందని కొలతలు కొన్ని ఉన్నాయి, ఊహకు అందని కొలతలు, వాటిని చాలా చిన్నవి మన ఊహకు అందవు, చాలా పెద్దవి మన ఊహకు అందవు. చాలా చిన్న వాటికి యాంగ్స్ట్రమ్ అని ఒక యూనిట్ ఆఫ్ లెంగ్త్ ఉన్నది. ఒక సెంటీమీటర్ తీసుకుంటే దాంట్లో 10⁻⁸ అంటే ఒక సెంటీమీటర్లో 10 కోట్ల వంతు. చాలా జాగ్రత్తగా మీటర్ సెంటీమీటర్ అంతే ఎంత ఉంటుంది, మీ చూపుడు వేలు కణుపుంది చూడండి చిన్నది, అది అది సెంటీమీటర్, మొత్తం వేలంతా కాదు ఆ చెట్టు దగ్గర, అది సెంటీమీటర్. దాన్ని 10 కోట్ల ముక్కల కింద చేస్తే ఒక ముక్క ఎంత డిస్టెన్స్ ఉంటుందో ఆ కొలతను మీరు ఊహ చేయగలరా? ఊహ చేయగలరు. అలాగే ఒక సెకను మీరు ఊహించగలరు. ఒక సెకండ్లో 10 లక్షల వంతు, మిలియన్త్ ఆఫ్ ఎ సెకండ్ అంటారు. ఒక సెకండ్ కాలంలో 10 లక్షల వంతు కాలం, దాన్ని మీరు భావన చేయగలరా? చేయలేరు. స్వామి ఓంకార్ అన్నారు, సెకనులో 10 లక్షల వంతు సమయంలో కూడా నీవు నీ స్వరూపానికి దూరము కాలేవు అని అన్నారు. సెకన్లో మిలియన్త్ కూడా నీవు నీ స్వరూపానికి దూరము కావు, స్వరూపంలోనే ఉంటావు అని అన్నారు. కానీ మనమేమనుకుంటాం, ఆత్మస్వరూపాన్ని ఎప్పుడు చేరుకుంటామో, జీవితం అంతా అయిపోతుంది అని అనుకుంటాం. ఆయన ఏమన్నారంటే, సెకనులో మిలియన్త్ సెకండ్ కూడా, మిలియన్త్ పార్ట్ కూడా నీవు స్వరూపానికి దూరంగా లేనేలేవు
అని అన్నారు. కాబట్టి ఊహకు అందదు, సెకండ్లో మిలియన్త్ అంటే ఊహకు అందదు. అది చిన్న చిన్న కొలతలు చెప్పారు. పెద్ద కొలతల దగ్గరికి వెళ్ళండి. పెద్ద కొలతల దగ్గరికి వెళ్తే జూపిటర్ అనే ఒక గ్రహము గలదు, దాన్ని గురువు అంటారు. గురువు అంటే ఆయన పాఠ కూర్చోబెట్టి పాఠాలు చెప్తాడని కాదు, గురువు అంటే పెద్దదిగా ఉంటుంది అని. గ్రహములన్నింటిలోకి పెద్దది. ఎంత పెద్దదంటే జూపిటర్ మీద ఒక మచ్చ ఉంది, మచ్చ రెడ్ స్పాట్ అంటారు. ఆ రెడ్ స్పాట్లో 65 భూములు పట్టుతాయి, అంత పెద్ద మచ్చ, పుట్టుమచ్చ. జూపిటర్ గ్రహం మీద ఉండే పుట్టుమచ్చలో 65 ఎర్తల్ని తీసుకెళ్ళి కూర్చోబెడితే కూడా అది అది ఇగుచ్చుకోగలుగుతుంది, అంత పెద్ద మచ్చ. కాబట్టి మచ్చ అంటుంటే మరి ఆ గ్రహం ఎంత ఉంది? ఆ గ్రహము కంటే పెద్దది సూర్యుడు. ఆ లెంగ్త్లో అవి చెప్పడానికి ఇక్కడి నుంచి సూర్యుడికి ఎంత దూరము గలదు అంటే 73 కోట్ల మైళ్ళు పెర్ సెకండ్ వేగంతో కనుక కాంతి ప్రవహిస్తే అది 8 నిమిషాలు పడుతుంది, అంత దూరము గలదు. ఇంకా అలా దూరాలు. వీటిని ఆస్ట్రోనామికల్ యూనిట్స్ అని అంటారు, AU. అవి బుద్ధికి అందవు. ఈ జగత్తు యొక్క రచన బుద్ధికి అందదు. మీ దేహము కేసు మీరు చూసుకోండి, మీ దేహంలో ఏ భాగం తీసుకున్నా దానికి ఒక స్పెషలిస్ట్ ఉంటాడు అక్కడ హాస్పిటల్లో. ఆ స్పెషలిస్ట్కి ఆ భాగం గురించి కొంత తెలిసి ఉంటుంది, కొంత కొద్దిగా. మీ ముక్కు ఉందనుకోండి, మీ ముక్కు గురించి ఆయన 10 సంవత్సరాలు ఇది డిగ్రీ అయిన తర్వాత 10 సంవత్సరాలు ఆయన ముక్కుని అధ్యయనం చేసి ముక్కుని పరిశీలించి ముక్కుని ఆయన ట్రీట్ చేస్తూ ఉంటారు. ఆయన ముక్కు గురించి ఆయనకి ఎంత తెలుసు అంటే ఉన్న దాంట్లో 10వ వంతు కూడా తెలియదు. ఇంకా తెలుసుకోవాల్సింది చాలా ఉంది. అంచేతనే ముక్కు మీద ఇంకా రీసెర్చ్ చేస్తూనే ఉన్నారు. ఇయర్ నోస్ అండ్ థ్రోట్ అని దాని మీద ఇంకా అలా రీసెర్చ్ అవుతుంది. జర్నల్ ఆఫ్ ఇయర్ నోస్ అండ్ థ్రోట్, దాని మీద పెద్ద పెద్ద రీసెర్చ్ ఆర్టికల్స్ అవి వస్తూ ఉంటాయి. అంటే ముక్కు గురించి కూడా ఇప్పటి వరకు మానవునకు పూర్తి సమాచారం లేదు అని. అంత ఊహకు అందని రచన యొక్క రూపము కల ఈ జగత్తు అంత మాయా. సకలం జగత్తు మాయా. మాయ అంటే ఏమిటండి? మాయా అంటే ఏమిటి అంటే ఒక అర్థం, మీయతే అనయా ఇది మాయా. అంటే అసలు ఎటువంటి కొలతలు లేని పరమాత్మయందు ఇది కొలతలని తెచ్చిపెడుతుంది. మానము అంటే కొలత. మా అంటే మీరు చిన్నప్పుడు మానము అనే మాట విని ఉంటారు. కొలమానము అంటే కొలుచుట. సంస్కృతంలో మా మాంగ్ మానే అంటే కొలచుట. దూరాన్ని కొలవచ్చు, కాలాన్ని కొలవచ్చు, అన్నింటినీ కొలుస్తారు. దేన్ని కొలుస్తారు? ఏది పరిచ్ఛిన్నంగా ఉంటుందో దాన్ని కొలుస్తారు. బ్రహ్మయందు కొలతలు ఏమీ ఉండవు, ఎందుకంటే బ్రహ్మ అనంతము. కొలతలు లేనిది బ్రహ్మ. కొలతలు లేని బ్రహ్మ అంటే అనంతమైన బ్రహ్మయందు పరిచ్ఛేదమును కల్పిస్తూ ఉంటుంది మాయ. బ్రహ్మని పట్టుకుని ముక్కల కింద మనం ముందు పెడుతుంది, దాన్ని మాయ అన్నారు. ఏమంటే ఈ మీరు భూలోకంలో భూమండలంలో బంగారం ఎంత ఉంది చెప్పగలరా మీరు? చెప్పలేరు. అయినా మాయ ఏం చేస్తుందంటే 10 తులాల బంగారం నా దగ్గర ఉంది అనే భావన మీకు కలగజేస్తుంది. అంటే కొలత అంటే ఏమిటో చెప్తున్నా. పరమాత్మ పొడవు, ఒడ్డు, పొడవు, నిడివి ఎంత ఉంటాయి? ఇన్ఫినిట్ ఉండవు, తెలియ అవి కొలవడానికి వీల్లేదు. కానీ మీకు ఏమనిపిస్తుందంటే పరమాత్మ 2 అడుగులు ఉంటాడు, మేము ఒక బరిణిలో పెట్టుకుని అప్పుడప్పుడు తెరిచి చూసుకుని ఇట్లా ఉంటాడని మీకు అనిపించేట్లా చేస్తుంది. పరమాత్మ 23 అడుగులు ఉంటాడు అని కొంతమంది చెప్తారు. 5 అంగుళాలు దాటి ఉండకూడదు అని ఇంకొకళ్ళు ఉంటాడు. ఏది పరమాత్మ గురించి? పరమాత్మకు వీళ్ళు కొలతలు. పరమాత్మకు కొలతలు.
ఒకసారి ఏమైందంటే అమెరికాలో, అంటే వీళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయో చెప్తున్నాను మీకు. అమెరికాలో ఒక వెంకటేశ్వర స్వామి విగ్రహం ఒకటి చేయించారు, ఇండియాలో చేయించి షిప్పులో వేసి దాన్ని అమెరికా పట్టుకెళ్ళారు. దానికి అప్పటికి అయిన ఖర్చు 1,00,000 రూపాయలు, $1,000,000 అయిందంటే $1,000,000 ఖర్చు పెట్టారంటే అది 1,00,000,000 దాటి ఖర్చు అయింది. దానికి తీరా అది విగ్రహ ప్రతిష్ఠ చేద్దామనుకునేప్పటికీ ఓ ఆచార్యులు గారు ఉన్నారు, ఈ విగ్రహం ప్రతిష్ట చేయకూడదన్నారు. అదేమిటండి, ఇంత కష్టపడి తయారు చేసి ప్రతిష్ట చేయకూడదు ఎందుకు? ఏమైంది, ఏం దోషం వచ్చిందంటే తిరుపతిలో విగ్రహం కంటే ఒక అంగుళం ఎక్కువ ఉంది, ఇది కొన్ని మంచిదే కదా, ఉండకూడదు, తిరుపతిలో విగ్రహం కంటే పొట్టిగా ఉండాలి. సరే పోనీ, ఏదో తల ఏదో కొంచెం వాళ్ళని ఒక 10 మనుషులను పెట్టి వాళ్ళకి రఫ్ పేపర్ ఉంటుంది చూడండి, గరు దాన్ని ఏమంటారు, గరుకు పేపరు, శాండ్ పేపరు, అది ఇచ్చి కొంచెం వాటిని ఓ 2 రోజులు 3 రోజులు సాగపెడితే ఆ అంగుళం తగ్గుతుంది కదా అంటే, ఆ విధంగా విఘాతము చేయబడిన విగ్రహం ప్రతిష్ఠకి పనికిరాదన్నారు. అయితే ఇప్పుడు ఏం చేయాలి, దీన్ని ఎక్కడో పెట్టేసేయండి, ఓ మూల ఓ చీకటి గదిలో పడేయండి, మళ్ళీ ఇంకో విగ్రహం చేయించండి. ఎందుకంటే 23 అడుగుల కంటే ఎక్కువ ఉండకూడదు, 23 కంటే తక్కువ ఉండాలి అని ఆయన ఏదో శాస్త్రం చెప్పాడు. ఆగమ శాస్త్రం ఒప్పుకోదని చెప్పాడు. ఆగమం అంటే మేము మాండుక్యంలో ఆగమ ప్రకరణంలో మళ్ళీలాంటివి ఏమి ఉండమే ఉండవు. అప్పుడు వాళ్ళు ఆ విగ్రహాన్ని ఓ చీకటి కొట్టులో పారేసుకుని ఇంకో విగ్రహం తయారు చేసి పెట్టుకున్నారు. భగవంతుడికి కొలతలను పెట్టేది మాయ, కొలతలు లేని భగవంతుడికి కొలతలు పెట్టేది మాయ. మాయ అంటే అలా ఉంటుంది, యా మీయతే అనయాయితి మాయా. మాయాశబ్దానికి ఇంకో అర్థం ఏంటంటే యా మా సా మాయా. ఈ అర్థాన్ని చెప్పిన మొట్టమొదటి మహాశయుడు స్వామి రామతీర్థ, ఆయన చెప్పారు ఈ అర్థాన్ని. ఏది యథార్థంగా లేదో అది మాయ. దీనికి ఒక దృష్టాంతం నేను చెప్తూ ఉంటాను, గత నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, 30 ఏళ్ళ నుంచో ఎప్పటి నుంచో చెప్తున్నా ఈ దృష్టాంతం. ఇప్పటికీ నాకు ఆ దృష్టాంతము అచ్చరువును కలిగిస్తూ ఆశ్చర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది ఇప్పటికీ. ఏమిటో తెలిసిన ఆ దృష్టాంతము, మీరు అద్దం ముందు నిలబడ్డప్పుడు అద్దం లోపల ఏమీ ఉండదు, అయినా ఒక 75-80 కేజీల మనిషి అద్దం లోపల ఉన్నట్టుగా మీకు అనిపిస్తుంది, ఏమీ ఉండదు అయినా అలా అనిపిస్తుంది. మీరు ఒక వీడియో తీసి చూపించవచ్చు, ఆ వీడియోలో అద్దం ఉంటుంది, ఆ అద్దంలో మనిషి ఉంటాడు అంత. అంటే వీడియో తీసి చూపించారంటే సత్యమని మనం అందరం అనుకుంటాము, అద్దంలో ఏమీ ఉండదు, అద్దంలో మీకు ఫుల్ మనిషి ఉన్నట్టుగా కనపడుతుంది. మీరు ఒక అడుగు అడుగు వెనక్కి వేస్తే అద్దంలో ఉన్నవాడు ఓ అడుగు వెనక్కి వేస్తాడు, ఓ అడుగు ముందు వేస్తే మీరు అద్దంలో ఉన్నవాడు ఇంకో అడుగు ముందు వేస్తాడు, అద్దంలో ఏమీ లేదు. మరి ఇది ఎక్కడ కనపడుతోంది, ఎలా కనపడుతోంది అని కనుక మీరు దాని మీద మీరు ఏదైనా కొంత పరిశోధన చేయదలుచుకుంటే మీకు 1 సంవత్సరమో 2 సంవత్సరాలో పట్టినా దానికి సమాధానం మీకు దొరకదు. అని మీ బోల్డ్ ఫిజిక్స్ ఉంది. దీన్ని ఒక ఫిజిసిస్ట్ సింపుల్గా చెప్పాడు, అంటే సరళంగా చెప్పాడు, చాలా జటిలమైన సమస్యది, దానికి సరళమైన సమాధానం ఆయన ఏం చెప్పాడంటే, చూడయా అద్దానికి ఏమీ సంబంధం లేదు, అద్దం ఏమీ చేయటం, అద్దం ఏదైనా చేస్తుందండి, అద్దం చేసేది ఏమీ లేదు, నీ కళ్ళు నీ మనస్సు ఆ రెండు కలిసి ఒక ట్రిక్ ప్లే చేసి నీ రూపాన్ని నీకు చూపిస్తున్నాయి, అదంతా నీ కళ్ళల్లోనూ నీ మనస్సులోనూ ఉంది తప్ప అద్దం చేసిందేమీ లేదు. అద్దం మీద పడ్డ కాంతిని అద్దం రిఫ్లెక్ట్ చేస్తుంది, అంతకు మించి అద్దం ఏమీ చేయదు. అయితే ఈ అద్దాన్ని చిన్నపిల్లవాడి ముందు పెడితే వాడికి దాంట్లో తన రూపము కనబడదు, ఎందుకంటే వాడి కళ్ళు మనస్సు ఇంకా తయారు కాలేదు, ఆ విధంగా తర్ఫీద్ అవ్వలేదు కళ్ళకి మనస్సుకి. తర్ఫీద్ అవ్వడానికి 3-4 సంవత్సరాలు పడుతుంది. అంచేతను పిల్లవాడికి తన రూపము అద్దంలో కనబడదు, ఏదో కనబడుతుంది తప్ప రూపము కనబడదు. కుర్రవాడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడు, వాడి మనస్సు అసలు లేదు, అప్పుడే
అంకురిస్తూ ఉన్న మనస్సుకి ఆ అద్దంలో కనపడేది అది ఆ మనస్సుని మనస్సు అంకురిస్తూ ఉన్న మనస్సుకి అది ఒక విఘాతం కింద ఉంటుంది తప్ప అది ఉపకారం కాదు. అంచేతన పిల్లలకే అద్దం చూపించవద్దు అని చెప్తారు. పిల్లలకి అద్దంలో ఏం కనపడుతుంది అనే దాని మీద బోర్డు రీసెర్చ్ చేసి వాళ్ళు చెప్పి నేను చూశాను అదంతా. వాళ్ళు ఏమన్నారంటే ఏం కనపడుతుందో మనం చెప్పలేము, ఏదో సంథింగ్ గజిబిజిగా ఏదో కనపడుతుంది, అది పిల్లవాడి యొక్క అంకురిస్తున్న మనస్సుకి అది ఉపకారం అయితే కాదు, కాబట్టి అర్థం పిల్లవాడికి చూపించవద్దు అని చెప్పారు. ఏమిటండి దీన్ని ఏమనాలంటారు? ఇప్పుడు నేను చెప్పిన దానికి ఏం పేరు పెడతారు మీరైతే? మాయా అని పేరు పెడతారు. ఈ జగత్తు వాస్తవంగా లేని జగత్తు ఉన్నట్లుగా కనబడుతోంది, ఇది మాయా. ఇది ఇదమిత్తంగా ఈ జగత్తు ఇదమిత్తంగా అంటే ఇది ఇలా ఉంది అని ఖచ్చితంగా చెప్పేదేమీ లేదు. మూడు ముక్కలాట ఉంటుంది. మూడు ముక్కలాటను ఎప్పుడైనా చూసారా? వాడు మూడు ముక్కలు వేస్తూ ఉంటాడు. దాంట్లో ఆసు ఏస్ ఏస్ అని అంటారు, ఆసు అని వాళ్ళ ఒకడు, అది ఎక్కడుందో మీరు గుర్తుపడాలి. వాడు మీకు చూపెట్టి అక్కడ పెడతాడు, మీరు ఆసు మీద రూపాయి పెడితే రూపాయికి తక్కువ ఒప్పుకోడు. పంద్యాలు అణాలు అర్ధనాలు ఒప్పుకోడు, రూపాయికే ఒప్పుకుంటాడు. రూపాయి మీరు ఆసు మీద పెడితే అది తిప్పితే, అది ఆశే ఉంటే అక్కడ మీకు రూపాయికి 3 రూపాయలు ఇస్తాడు. మీరు వాడు ఇదిగో అని చూపించి ఆశ అక్కడ పెడతాడు, చూపించి అక్కడ పెట్టాడు కదా అని టక్కుమని మీరు రూపాయి దాని మీద పెడితే వాడేం మాట్లాడడు. మీరు పెట్టారు కదా రూపాయి, టక్కుమని పెట్టారు కదా, సరే పెట్టండి. ఇంకా ఎవరైనా పెడతారా? పెడతారు. ఆ తర్వాత వాడు ఇది తిప్పుతాడు, ఇటు పక్కన ఉన్నది తిప్పుతాడు, అది తిప్పుతాడు, అది తిప్పుతాడు. ఇటు పక్క తిప్పినప్పుడు ఇక్కడ ఉంది ఆసు, అక్కడ 1 2 ఉంది, 2 ఉంది అక్కడ. ఆ రూపాయలన్నీ జేబులో వేసుకుంటాడు. వీడు అనుకుంటాడు ఏమిటి మాయా, నేను చూశాను వాడు ఆశ పెడుతుంటే అక్కడ, ఇదంతా మాయా. ఈ జగత్తు మాయా, కొంత జగత్తు మాయా, కొంత జగత్తు సత్యం అని మీరు అనుకోద్దు. సకలం జగత్తు మాయా, మొత్తం జగత్తంతా కూడా మాయా. ఇప్పుడు ఉన్నవి రెండే, మీరు జగత్తులో భాగం, కారణము కార్యము, కార్యము జగత్తు, కారణం బ్రహ్మ, జగత్తు మాయా అని మీరు నిశ్చయం చేసుకోండి. జగత్తు మాయా అని మీరు నిశ్చయం చేసుకున్న తర్వాత ఇంకా ఏం మిగులుతుంది? బ్రహ్మ మిగులుతుంది, కారణం మిగులుతుంది. కార్యం మాయా అని నిశ్చయం చేసుకుంటే ఇంకా యథార్థ వస్తువు మాయా, మాయా అంటే యథార్థము కానిది. రెండింట్లో ఒకటి యథార్థము కాదు అని ఎప్పుడైతే కొట్టి పారేశారో ఇంకా కేవలము బ్రహ్మ వస్తువు మాత్రమే మిగులుతుంది, అదే యథార్థము. మీరు ఆ విధంగా తెలుసుకోండి, ఆ బ్రహ్మయే మీ స్వరూపము. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. మీరు అంటే మరి మాయ అంటే ఇంకో దృష్టాంతం చెప్తున్నా. మీరు నీరు అలాగా స్వచ్ఛంగా కదలిక లేకుండా నీరు ఒక ట్యాంక్ ల్యాబొరేటరీలో చూపిస్తారు కూడా, ఒక ట్యాంక్లో నీరు పోసి అది కదలిక లేకుండా ఉంటుంది. మీరు చూసినప్పుడు దాంట్లో కెరటములు ఉన్నాయా? లేవు. మీరు ఒక బెడ్డ ముక్క, కొంచెం రాయిత ముక్క దాని సెంటర్లో పడేయండి, పడేస్తే కెరటాలు పుడతాయి, తరంగములు పుడతాయి. పుట్టి అవి పుట్టిన చోట నుండి ఇటువైపు అటువైపు అన్ని వైపులకి ప్రవహిస్తాయి. పుట్టిన చోట నుండి ప్రవహించి ఒడ్డు దాకా వస్తాయి, అవునండి. ఇప్పుడు కెరటములు ప్రవహిస్తున్నప్పుడు ఆ కెరటము ప్రవహించే దాని మీద, ప్రవహించే కెరటం మీద ఒక బెరడు, లేకపోతే తేలికైన ఒక కాగితం ముక్క దాని మీద వేస్తే ఆ కెరటంతో పాటుగా ఆ కాగితం ముక్క కూడా ఒడ్డుకి రావాలి కదా. మీరు వేసి చూడండి, రాదు. అది ఎక్కడుందో అక్కడే ఉంటుంది. ఆ కాగితం ముక్క పైకి కిందకి వెళ్లాడుతుంది తప్ప ఒక్క ఇంచు కూడా ముందుకు కదలదు. ఇది ఎక్కడ ప్రారంభమండి? అక్కడ వేవు తరంగము పుట్టి నా దాకా వస్తుంది అని మనం అనుకుని ఒక బెరడు దాని మీద వేస్తే అది ఇలా 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 నా కళ్ళ దగ్గరికి రావాలి కదా. రాదు. మీరు సముద్ర తీరాన్న నిలబడి
ఎవడైనా ఒకడు హెలికాప్టర్లో అలా కొంచెం ముందుకు వెళ్ళి ఒక అర కిలోమీటరో లేకపోతే 200 మీటర్ల దూరం ముందుకు వెళ్ళి ఆ కెరటాలు వస్తూ ఉంటాయి కదా, ఆ కెరటాల మీద ఒక కట్టెపుల్ల పడేస్తే ఆ కట్టెపుల్ల ఎక్కడికి రావాలి, మీ కాళ్ళ దగ్గరికి రావాలి కదా, బీచ్కి రాదు, అక్కడే ఎక్కడ పడేశారో అక్కడే ఉంటుంది. అయితే మరి నాకు కనపడుతున్నది ఏమిటి అంటే ప్రవహించుట లేదా, లేదు ప్రవహించుట లేదు, ప్రవహిస్తున్నట్లు కనపడుతోందే. అవును ప్రవహిస్తున్నట్లు కనపడుతుంది తప్ప ప్రవహించుట లేదు. అయ్యా ఇది ఎంత మాయగా ఉన్నది, ఇది మీకు కనపడేది ఏది సత్యం కాదు. ఆఖరికి శాస్త్రకారులు ఏమని చెప్పారంటే మీ కన్ను ఏదైతే మీకు చూపిస్తోందో అది ఏది సత్యము కాదు అని చూపి చెప్పారు. ఆయన గౌడపాదాచార్యులు ఏమని చెప్పారంటే జగత్తు మిథ్యా, హేతువేమిటి, హేతువేమిటి అంటే దృశ్యత్వాత్, కంటికి కనబడుతోంది కనుక అది సత్యము కాదు అని చెప్పారు. అయితే మరి సత్యం ఎలా ఉంటుంది, కంటికి కనబడదు, ఏది కంటికి కనబడదో అది సత్యం, కంటికి కనబడేది మాయ. మనం ఏమనుకుంటాం లోకంలో, కంటికి కనపడేది సత్యం అనుకుంటాం, కంటికి కనబడనిది మాయ లేనిది అని అనుకుంటాం. ఎంత విడ్డూరమో చూడండి. అంచేతనే ఈ మాయ గురించి చెప్తుంటే భయం వేస్తుంది. భయం ఎందుకు వేస్తుందంటే జనాలకి తెలియకపోగా వాళ్ళు మనకి పేరు పెడతారు, వాడికి తెలియకపోగా వాడు తెలుసుకోకపోగా మనకి పేరు పెడతారు. నేను పాఠం చెప్తే వాడు తెలుసుకోవడం మాట అలాంటి పెట్టి నాకు పేరు పెట్టాడు, వాడు నా పాఠానికి పేరు పెట్టాడు. నా పాఠానికి పేరు పెడితే నేనేం చేస్తాను, ఆశీర్వదించి వచ్చేస్తాను. అంతకు మించి నేను అక్కడ నిలబడి నా పాఠానికి పేరు పెట్టేది నువ్వెవడవే అని దెబ్బలాడతానా ఏమి. మాయ అంటే అలా ఉంటుంది. ఇప్పుడు మీరు ఇది తూర్పు, ఇది పడమర, కుడి దక్షిణము ఉత్తరము అని మీరు విభాగం చేసుకుని కాగితాల మీద బొమ్మలు గీసుకుని ఎవేవో చేస్తూ ఉంటారు. ఇదంతా మాయ. ఎందుకంటే భూమి బల్లబరుపుగా ఉన్నప్పుడు మాత్రమే తూర్పు పడమర కుడి ఎడమ ఉంటాయి, దక్షిణము ఉత్తరము ఉంటాయి. బల్లబరుపుగా ఉండాలి భూమి. భూమి బల్లబరుపుగా లేకుండా గుండ్రంగా ఉంటే, గుండ్రంగా ఉన్న దాంట్లో ఇప్పుడు దీంట్లో ఈ పుస్తకం ఉంది బల్లబరుపుగా ఉంది కదా, దీంట్లో తూర్పేది ఇది పడమర ఉత్తరము దక్షిణము అని చెప్తారు. ఏమండి మీకు బాల్ ఇచ్చి దీంట్లో తూర్పు ఏదో చెప్పండి, ఏం చెప్తారు తూర్పు బాలుకి. కాబట్టి భూమి బల్లపరుపు అని మీరు నిశ్చయం చేసుకుంటేనే ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అని 4 డైరెక్షన్స్ ఉంటాయి. 4ని సగం చేస్తే 8 ఉంటాయి. అంతవరకు మన వాళ్ళు పెట్టుకున్నారు ఈశాన్యం నైరుతి అలిత్యాది. కానీ భూమి గుండ్రంగా ఉంటే 4 డైరెక్షన్స్ కాదు, 360 డైరెక్షన్స్ ఉంటాయి. ఒక్కో డిగ్రీకి ఒక్కో డైరెక్షన్ చెప్పిన 360 డైరెక్షన్స్ ఉంటాయి. ఒక్కో డిగ్రీకి 60 మినిట్లు ఉంటాయి, 360 x 60 డైరెక్షన్స్ ఉంటాయి. ఒక్కో మినిట్కి 60 సెకండ్లు ఉంటాయి. 360 x 60 x 60 డైరెక్షన్స్ ఉంటాయి. ఇట్ ఈజ్ లైక్ దాట్. ఎప్పుడైనా షిప్లో నావిగేట్ చేసేటువంటి మెషిన్ చూస్తే ఆ మెషిన్ ఇలా ఉండదు, ఇలా పెట్టుకుని ఇది తూర్పు ఇది పడమర అలా ఉండదు, మెషిన్ గుండ్రంగా ఉంటుంది. దాంట్లో డైరెక్షన్స్ 4 ఉండవు. పాత వాటిల్లో 32 ఉండేవి, ఇప్పటి వాటిల్లో 15,000 డైరెక్షన్స్ 20,000 డైరెక్షన్స్ ఉంటాయి. ఏమిటనుకుంటున్నారు మరి సైన్స్ అంటే? సైన్స్ గురించి ఏమీ తెలియకుండగా ఏదో పురాణంలో ఎక్కడో దేవీ భాగవతమో లేకపోతే మరో భాగవతమో లేకపోతే ఇంకో పురాణమో ఇంకో పురాణంలో ఎవడో కాళికా పురాణంలోనో ఎవడో ఏదో రాసి పెడితే దానికి వ్యాసుడని పేరు పెట్టి అవి చెప్పుకుంటూ కూర్చోవడము, ఇది మీకే చెల్లింది తప్ప దానికి సత్యానికి సంబంధమేం లేదండి. కాబట్టి
ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి ఏడుస్తోంది అని ఎవరికి చెప్తారు మీరు? చెవిటివాడి ముందు శంఖం ఊదితే వాడు ఏదో అనుకుంటాడు. కాబట్టి ఈ సకలం జగత్ మాయ. మీ తూర్పు పడమరకి దిక్కు లేకపోతే ఇంకా మీకు జగత్ ఏం మిగిలిందండి? ఏం జగత్తు మిగిలింది? తూర్పు పడమర లేదు, దక్షిణ ఉత్తరం లేని జగత్తు ఇంకా మీకు ఏం మిగిలింది? కాబట్టి సకలం జగత్ మాయ. సూర్యుడని మీరు పెట్టుకున్న ముద్దు పేరు, అది మండే మంట. అలాంటి మంటలు చాలా ఉన్నాయి. పైన ఒక మంటకి సూర్యుడని పేరు పెట్టుకున్నారు, మిగతా మంటలకి నక్షత్రాలని పేరు పెట్టుకున్నారు. అసలు మండడం అంటే ఏమిటో చేతకాందానికి చంద్రుడని పేరు పెట్టారు. కాబట్టి మీరు పెట్టుకున్న పేర్లు సత్యం ఎలా అవుతాయి? కనుక ఈ సకల జగత్తు కూడా జాగ్రత్తగా పరిశీలిస్తే ఏది మిగలదు. క్వాంటం ఫిజిక్స్ అని ఒకటి ఉంది. క్వాంటం ఫిజిక్స్లో కనుక అడుగు పెడితే అంతా కూడా మాయే, ఏది మిగలదు. అంచేతనే క్వాంటం ఫిజిక్స్కి పితామహుడు ష్రోడింజర్ అని, ష్రోడింజర్ ఆయన పేరు. ఆయన ప్యారిస్లో ఉండేవారు. ఆయన ఉపనిషత్తులన్నింటినీ చదువుకుని ఉపనిషత్తుల మీద సమగ్రమైన పుస్తకాలు రాశాడు ఆయన. ఆయన ఫిజిక్స్ ప్రొఫెసరు ష్రోడింజర్. ఆయన వేవ్ మెకానిక్స్ అనే టాపిక్, క్వాంటమ్ ఫిజిక్స్ అనే టాపిక్ రాసి పిహెచ్డి థీసిస్ సబ్మిట్ చేశాడు. 70 పేజీల థీసిస్. అది నలుగురికి పంపిస్తే వాళ్ళు, మాకు ఇదేమీ అర్థం కాలేదు, ఈ పిహెచ్డి ఇవ్వాలో అక్కర్లేదో మాకు తెలియట్లేదు అని చెప్పారు. అప్పుడు వాళ్ళ నలుగురు నుంచి వెనక్కి వచ్చాయి. యూనివర్సిటీ వాళ్ళకి ఏం చేయాలో తెలియక మరి ఇంకో నలుగురికి పంపించారు. మరి వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? వాళ్ళు పంపించిన వాళ్ళు మాకు ఇది అర్థం కాలేదని చెప్పారు. దీనికి పిహెచ్డి ఇవ్వాలో ఇవ్వక్కర్లేదో మాకేమీ తెలియట్లేదు, ఇదేదో చాలా విచిత్రంగా విడ్డూరంగా ఉన్నది అని వెనక్కి పంపించారు. అప్పుడు ఇంకో నలుగురికి పంపిస్తే వాళ్ళు వెంటనే ఆశ్చర్యపడిపోయి, ఆశ్చర్యపడిపోవడం అంటే ఏంటో తెలిసిన, ఆశ్చర్యంతో కుర్చీ నుండి క్రింద పడిపోవటాలి అర్థం. మరి ఆశ్చర్య పడుటాలు ఉంది కదా, పడుటాలు ఉంది కదా, ఆశ్చర్య పడుటాల. ముళ్ళపూడి వెంకటరమణ గారు చెప్పిన నిర్వచనం, ఆశ్చర్యపడుట అంటే మీరు కళ్ళు అప్పగించి నోరు తెరిచి కుర్చీలోంచి కింద పడిపోవాలి. అలా పడిపోయి ఆశ్చర్యపడిపోయి ఆయనకు వెంటనే పిహెచ్డి ఇవ్వండి, ఇంకా ఆలస్యం చేయకండి అని ఆయనకు పిహెచ్డి ఇస్తే, అప్పుడు ఆయనకు పిహెచ్డి ఇచ్చారు. ఆయన పిహెచ్డి ఇస్తే ఏదైనా ఉద్యోగం చేసుకుందామని ఆయన చూస్తున్నాడు. వీళ్ళు ఇవ్వరు, ఆఖరి కంగారు కంగారుగా ఆయన పిలిచి బాబు ఇదిగో పిహెచ్డి తీసుకొని ఇచ్చారు. ష్రాడింజర్ ఆయన క్వాంటమ్ ఫిజిక్స్ అని ఒకటి మొదలుపెట్టాడు. ఆ తర్వాత అది దావాగ్నిలాగా వ్యాపించేసింది క్వాంటమ్ ఫిజిక్స్. నేను ఫిజిక్స్ ప్రొఫెసర్తో మాట్లాడుతున్నప్పుడు అతను ఏవో కొన్ని మాటలు చెప్పాడు నాకు. అవి చాలా ఆశ్చర్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి క్వాంటమ్ ఫిజిక్స్లో. నాకు అవి క్వాంటమ్ ఏవో పేర్లు కూడా నాకు గుర్తులేవు, దాన్ని ఇంకొంచెం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. అతను చెప్పినప్పుడు నాకు అర్థమైంది, కానీ కూర్చుని ఇంకొంచెం అధ్యయనం చేయాలి. క్వాంటమ్ హైసెన్బర్గ్స్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్ కూడా క్వాంటమ్ ఫిజిక్స్లో భాగమే. హైసెన్బర్గ్స్ అన్సర్టెంటీ ప్రిన్సిపల్. సో కాబట్టి సైన్స్ బాగా తెలుసున్న వాళ్ళకి వాళ్ళకి అర్థమవుతుంది ఈ జగత్తు ఇదంతా కనపడేదే తప్ప ఇది యథార్థము కాదు. కాబట్టి బ్రహ్మ సత్యం, జగన్ మిథ్య. జగత్తు మిథ్య అని తీసిపారిస్తే ఇంకా మిగిలిదేమిటి? బ్రహ్మ మిగులుతుంది, కారణం మిగులుతుంది. మీరు ఇది నిశ్చయం చేసుకోండి, బ్రహ్మయే సత్యము, జగత్తు సత్యము కాదు. అంటే దీని అర్థం ఏంటో తెలుసునండి, మీకు వెనువెంటనే అనుభవానికి వచ్చేవి ఏవి కూడా సత్యము కాదు. మీకు వెనువెంట, నేను పాఠంలో చెప్తూ ఉంటాను, మీకు వెనువెంటనే ఏం అనుభవానికి వస్తుంది, వాడెవడో నాకు శత్రువు అయిపోయాడండి, వాడు నాకు అపకారం చేస్తున్నాడండి అని అన్నాడు ఒక ఆయన. అది సత్యం కాదు, అది సత్యం కాదు. అదేమిటండి, ఆయన అపకారం చేస్తున్నాడు కదా, ఏమిటి అపకారం? నీ తలకాయ అపకారం ఏమిటి? ఏమి ఏం అపకారం చేస్తాడు నీకు? ఏమి అపకారం చేసి ఇది ఏమి ఉండదు.
కాదండి, నాకు వచ్చి 1000 రూపాయలు రాకుండా చేశాడు. 1000 రూపాయలు లేకపోతే నీకు లోటు వచ్చిందా? నీ భ్రమ తప్ప ఇంకేమీ లేదు. తర్వాత నీకు 1000 రూపాయలు రాకుండా వాడు చేసేటంటే అది ఉపకారమా అపకారమా? మీరు చెప్పండి. అర్థం అనర్థం భావయ నిత్యం. శంకర్లు ఏమని చెప్పారంటే, ప్రతిరోజు నువ్వు ఇది గుర్తు చేసుకో, అర్థము హానికరము అని గుర్తు చేసుకో. కాబట్టి వాడెవడో నాకు రావాల్సిన సొమ్ము వాడు ఆపేశాడు. ఇప్పుడు అది వాడు అపకారమా ఉపకారమా? వీడు అపకారం అనుకుంటాడు, అది అపకారం కాదు. ఇంకొకటి ఉపకారం అనుకుంటాడు, ఉపకారము కాదు. అది ఏదీ కదది, అదంతా మిథ్య మాయ. వెను వెంటనే మీకు అనుభవానికి వచ్చే సుఖము సుఖము కాదు, దుఃఖము దుఃఖము కాదు. మరి ఇంక ఏది సత్యం? నువ్వు సత్యం. నీకు అనుభవానికి వచ్చే సుఖ దుఃఖములు మిథ్య, నువ్వు సత్యం. సినిమాలో ఏది సత్యం? ప్రకాశం సత్యం, వెలుగు సత్యం. అలాగే ఈ జగత్తు ఏ వెలుగులో అనుభవానికి వస్తోంది? నీలో ఉన్న వెలుగులో జగత్తు అనుభవానికి వస్తుంది. నీలో ఉన్న ఆ వెలుగు సత్యం, అదే బ్రహ్మ. అది మిగులుతుంది. సినిమా చూసి, సినిమాలో దృశ్యములు ఉంటాయి. ఎన్ని దృశ్యములు ఉంటాయి? ఎన్నెన్నో ఉంటాయండి. 2 గంటల సినిమా హాలీవుడ్ అయితే 2 గంటలు, ఇంగ్లీష్ తెలుగు సినిమా, పాత తెలుగు సినిమా అయితే 3 గంటలు ఉంటుంది. అది 3 గంటల్లో ఎన్ని దృశ్యాలు ఉంటాయో లెక్క పెడితే 1000 దృశ్యాలు ఉంటాయి. అవన్నీ కల్పితములే, ఒక వెలుగు మాత్రమే సత్యము. జీవితంలో ఈ ఆ వెలుగు తప్ప ఇంకేది సత్యము కాదు, ఆ వెలుగు మాత్రమే సత్యము. నాకు ఎవరో ఫోన్ చేసి, మీరు అమెరికా రాలేదు, మేము మిస్ అయిపోయాము, మాకు నష్టం అయిపోయింది అన్నా. అంటే నేను అన్నాను, అమెరికా ఒకడు ఉన్నాడు, వాడు అమెరికా వచ్చాడు, రాలేదు, మిస్ అవ్వకపోవడం, నష్టం లాభం, ఇదంతా కూడా మిథ్యండి. మీరు ఏమి విన్నారు? ఇదంతా కూడా మాయ, దాంట్లో ఏమీ వాస్తవం లేదు. మరి వాస్తవం ఏదండి? మీరే వాస్తవం, మీరే సత్యం. మీ లోపల చూసుకోండి, మీ స్వరూపంలో మీరు చూడండి, అది సత్యం. ఈ మీకు అనిపించేది ఇదేమీ సత్యం కాదు. మహాత్ములు ఏమని చెప్తారంటే, ఆయన రూల్ చెప్పారు, మాలూం పడతా హై అని హిందీలో చెప్పేవారు. మాలూం పడతా హై, మాలూం పడ్నా అంటే తెలుసు కదా మీకు, మాలూం పడతా హై. ఏది ఏదైతే మాలూం పడతా హై అదంతా మాయా. జిస్మే మాలూం పడతా హై ఓహీ సత్య హై అని చెప్పేవారు. కాబట్టి నువ్వు అది పట్టుకోవాలి. పరిశేష్యత, దేవుడికి పేరేమిటో తెలుసునండి? శేష అని పేరు. దేవుడికి శేషుడు అని పేరు. ఎందుకు వచ్చింది ఆ పేరంటే, మీరు మిథ్యనంతని తీసిపారేస్తే మిగిలేదు ఆయన, కనుక ఆయనకి శేష అని పేరు. మీరు వైష్ణవులను అడగండి, వాళ్ళు ఏమంటారంటే, శేష అంటే దేవుడు కాదు, దేవుడు పడుకునేటువంటి పాము అని చెప్తారు. దేవుడు పడుకోవడం ఏంటండి? కాబట్టి మీరు వాళ్ళని అడగద్దు, నన్ను అడగండి. భాగవతంలో ఏం చెప్పారంటే, సశిష్యతే శేష సంజ్ఞ, ఆ మిగిలిన ఏది ఉందో అదే సత్యము, దానికే శేష అని పేరు. ఆది శేష, ఈ సృష్టికి అంతకీ మూలంలో ఏముంది? ఆది. ఈ సృష్టి అంతా మిథ్యాన్ని తీసిపారేస్తే ఏది మిగిలింది? శేష. ఏది ఆదియో అదే శేషం. సినిమాకి వెళ్ళినప్పుడు ఆ ప్రాజెక్టర్ స్విచ్ ఆన్ చేస్తాడు, ఆ దీపం వెలుగుతుంది లోపల, అదే ఆది. సినిమా అంతా అయిపోయాక ఏది మిగులుతుంది? అదే ఆ దీపమే, ఆ ప్రకాశమే, అదే సత్యం. అంతవరకు 2 గంటలు వాడు చూపించిన సినిమా అంతా కూడా మిథ్య. అయిపోయిందిగా, వాడు శుభమ్మని రాశాడంటే అర్థం ఏంటి? అయిపోయిందమ్మా, నువ్వు ఇంటికి వెళ్ళు అదే కదా. కాబట్టి పరిశేష్యత, అది శేష, అది ఆదిశేష అంటే. ఆదిశ్చాసౌ శేషశ్చ, ఆది అంటే కారణం, సర్వస్య ఆది కారణం, శేషశ్చ ఆదిశేష.
వీడు ఎవడో ఏం చెప్తాడంటే ఆయనతో ఆయన వెళ్ళి మొట్టమొదటి అక్కడ పడుకున్నాడని చెప్పి మొట్టమొదట అదేదో సింబాలిక్ అయి ఉండాలి కదా. అంతే తప్ప దేవుళ్ళు వెళ్ళి అక్కడ పడుకున్నాడు మొట్టమొదట అని అలాగే చెప్తారండి. అదేదో సింబాలిక్ అయి ఉండాలి. ఎవరికి చెప్తారు మీరు? ఎవరికి చెప్తారు? చెవిటి వారి ఉండదు. కాబట్టి మీరు ఈ సత్యాన్ని తెలుసుకోండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ప్రతిపదార్థం చెప్తాం. సకలం సకలమైన అచింత్య రచనారూపం ఊహకు అందని రచన యొక్క రూపము గల జగత్ జగత్తు మాయైవ మాయ మాత్రమే ఇది అని నిశ్చిత్య నిశ్చయము చేసుకుని అద్వైతే అద్వయ ఆత్మతత్వమునందు వస్తుత్వం ఇదియే సత్యము అని పరిశేష్యతాం మిగుల్చుకొనుడు. అది మిగులుతుంది. ఇదంతా మిథ్యా అని తీసి పారిస్తే ఏది మిగులుతుందో అది అదే సత్యం. వేస్ట్ బ్యాస్కెట్లో ఉన్నదంతా అవతల పారిస్తే ఏది మిగులుతుంది? బ్యాస్కెట్ మిగులుతుంది. అది ఇంట్లోకి తెచ్చుకొస్తారు. బ్యాస్కెట్ పారేయరు కదా, అది తెచ్చుకొస్తారు. బ్యాస్కెట్లో ఉన్నవని పారేస్తారు. అలాగే కాన్షియస్నెస్లో ఆ ఎరుకలో ఎన్ని ప్రకాశించాయో అవన్నీ కూడా త్రోసిపుచ్చి ఆ ఎరుకని మిగుల్చుకుంటారు. అదే సత్యము. అచింత్య రచనా రూపం మాయైవ సకలం జగత్ ఇది నిశ్చిత్య వస్తుత్వం అద్వైతే పరిశేష్యతాం. ఇదిగో పరిశిష్యతాం అంటే మిగులును, పరిశేష్యతాం అంటే నిచ్చు, మిగులునట్లు మీరు చేసుకొనుడు. నిచ్చది, నిచ్చుకి గుణం వస్తుంది. శిష్యతానికి గుణం వస్తే పరిశేష్యత. తర్వాత శ్లోకం యదా సర్వే ప్రభిద్యంతే, అదేనా అదేనా శ్లోకం? హృదయ గ్రంథయస్త్వితి కామాగ్రంథిస్వరూపేణ వ్యాఖ్యాతా వాక్యశేషతః. పదచ్చరం చూద్దాం. యదా సర్వే ప్రభిద్యంతే హృదయ గ్రంథయః తు ఇతి కామాః గ్రంథిస్వరూపేణ వ్యాఖ్యాతాః వాక్యశేషతః. ముందు అర్థం చెప్తాను. అర్థం చెప్తే మీకు ఏమనిపిస్తుంది? ఏమిటి ఇలా గజిబిజిగా ఉంది ఏమిటి అనిపిస్తుంది? అప్పుడు నేను వివరించగానే తెలుసుకో. యదా ఎప్పుడైతే సర్వే అన్ని హృదయ గ్రంథయః తు హృదయమునందలి ముడులైతే, ముడి 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 అంటే తెలుసు కదా, నాట్ ముడి, ముడికి బహువచనం ముడులు, ముడు తు అయితే ముడులైతే ప్రభిద్యంతే విడిపోవును ఇది అంటూ వాక్యశేషత వాక్యశేషను బట్టి కామాహ కోర్కెలు గ్రంథిస్వరూపేణ ముడుల రూపముగా వ్యాఖ్యాతాహ వ్యాఖ్యానము చేయబడినవి. ఎంత గజిబిజిగా ఉందో చూడండి. దీన్ని సెటిల్ చేద్దాం. ముండకోపనిషత్తులో వచనము ఉండగలదు, ఒక వాక్యము. వాక్యము అంటే మంత్రానికి వాక్యము అంటారు. ఆ వాక్యంలో
మిగిలిన భాగము అంటే వాక్యంలో ప్రధాన భాగం కాకుండా తోక ఒకటి ఉంటుంది, ఆ తోకకి వాక్య శేష. తోక అంటే మరి శేష కదండి, ఇందాకటి శేష కాదు మళ్ళీ దాన్ని దీన్ని. ఈ వాక్యం ముండక ఉపనిషత్తులో వస్తుంది, యదా సర్వే ప్రభిద్యంతే కామా ఏస్య హృదిశ్రితాః అని వస్తుంది. ఇప్పుడు కోరికలు అనేది ఒకటి ఉన్నది, కోరికలు. ఈ కోరికల యొక్క మీమాంస ఆ మంత్రంలో చెప్పారు, అది ఇప్పుడు మీ ఎదుట నేను వ్యాఖ్యానం చేస్తాను. మరి మీరు ఓపిక పట్టాల్సి ఉంటుంది, ఎందుకంటే ఈ కోరికల గురించి సమాజంలో ఉండే అభిప్రాయము భావజాలము అంతా తల్లకిందులుగా ఉంటుంది, తల్లకిందులుగా ఉంటుంది. సో నేను మొన్న తిరుపతి వెళ్ళాను ఓ నెల రోజుల క్రితం, అక్కడ సభలో ఏదో నన్ను అధ్యక్షుడనో లేదా ముఖ్యాతిథ్యనో ఏదో పేరు పెట్టి కుర్చీలో కూర్చోబెట్టారు. అప్పుడు ఆ సభా ప్రారంభంలో ఒక ఆయన ఒక పాట పాడారు, ఆయన లోక ప్రసిద్ధి చెందిన గాయకుడు, ఆయన పాట పాడారు. ఆ పాట ఏమిటంటే నారాయణ అని మొదలుపెట్టి పాడారు. తిరుపతి కదా, తిరుపతికి వెళ్ళి శివ అని పాట పాడితే వాళ్ళు అరెస్ట్ చేసినట్టు మీరు ఆశ్చర్యపడతారు. అక్కడికి వెళ్ళి నారాయణ అనే పాడాలి. నారాయణ మంచిది, చక్కటి నామము. ఆయన నారాయణ అనేది బాగా సాగతీసి పాడారు. తర్వాత ఆ వచన, నీ నామే గతి ఈక అన్నారు నారాయణ, నీ నామే గతి ఈక. ఆ తర్వాత ఏమొచ్చిందో తెలుసిన, కోరికలు మాకు కొనసాగుటకు అని ఉంది. నేను పక్కనున్న ఆయన్ని అడిగాను, ఎవరు రాశారండి ఇదని, అంటే అన్నమయ్యేమో అన్నాడు ఆయన. కాదండి అని నేను అన్నాను. అన్నమయ్య అయ్యి ఉండదు ఏమో, నేను ఇవన్నీ చూశానా పెట్టానా, అన్నమయ్య అయ్యి ఉండదు. నేనేమో కొన్ని అన్నమయ్య కీర్తనలను గమనించాను, చక్కటి అచ్చ తెలుగు కీర్తనలు, మంచి పదజాలము, మంచి సాహిత్యంలో మంచి పండితుడైన భాషా పండితుడు కానీ వాటిని పట్టుకోలేడు, అలా ఉంటాయి. కాబట్టి నాకు వాటిల్లో చక్కని కవిత్వము, రసము, అద్వైతము, తర్వాత వేదాంతము కనపడింది తప్ప ఈ ధోరణి కనపడలేదు. అంచేతనే అది అన్నమయ్య అంటే ఆ పదములు ఎలా ఉన్నాయంటే అది మామూలుగా మార్కెట్లో వాడు మాట్లాడినట్టుగా ఉన్నాయి పదాలు తప్ప అన్నమయ్య వంటి మహాపురుషుడు చెప్పే పదాలలాగా కనపడలేదు. కోరికలు మాకు కొనసాగుటకు అంటే అది నిన్న కాక మొన్నటి తెలుగులో లేదు, అది అది అన్నమయ్య చెప్పిన తెలుగులో ఉందా, అది లేదేమో అనుకుంటున్నాను. మీరు పెద్దలు, మీరే గమనించండి. మొత్తానికి ఎవళ్ళు చెప్పినా అది ఏమీ బాగోలేదు, ఆ వచనము ఏమీ బాగోలేదు. ఈ మాట వాళ్ళ ముందు చెప్తే వాళ్ళు పాపం నొచ్చుకుంటారని నేను ఆ మాట వాళ్ళతో చెప్పలేదు. ఎందుకు వాళ్ళని, నేను ఓ మాట నోరు దారి ఓ మాట అనేశాను, అనేసిన తర్వాత నేను బుర్రగొక్కున్నా మనం ఇలా అనకూడదేమో అనేసామే అని. నేను ఏమన్నానంటే, అయ్యా మీ ముందుకి నేను దారి తప్పి వచ్చినాను అని చెప్పాను. ఎందుకంటే తిరుపతి నాకు దారి కాదు, అమెరికా నా దారి, ఆ దారి తప్పి తిరుపతి వచ్చింది. తిరుపతి నేను ఎప్పుడూ వెళ్ళేది కాదు, పెట్టేది కాదు. కానీ మరి వాళ్ళు తిరుపతి అంటే 4 సంవత్సరాలు వెళ్ళి తీరాలనే ధోరణిలో ఉంటారు వాళ్ళు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను దారి తప్పానంటే వాళ్ళు ఏమనుకుంటారు, నొచ్చుకుంటారేమో అని తర్వాత భయపడ్డా. ఏమిటి వెంకటేశ్వర స్వామి ఊరు వచ్చి దారి తప్పానంటాడు ఏమిటని వాళ్ళు నొచ్చుకుంటారేమో అని నేను తర్వాత బాధపడ్డా. ఎనీవే ది పాయింట్ ఈజ్, కోరిక అనగానేమి, ఆ కోరికని ఆ వాక్యశేష అంటే ఆ మంత్రంలో ఉండే వాక్య భాగము ఏమని వ్యాఖ్యానిస్తోంది, అది ఒక ముడి అని వ్యాఖ్యానిస్తుంది. ముడి అంటే ఏమిటో తెలుసునండి. ఇప్పుడు మీరు ఎప్పుడైనా గార్డెన్కి నీళ్లు పోసేప్పుడు ఆ పైపు ఉంటుంది, వాటర్ పైపు, ఆ వాటర్ పైపు మధ్యలో ఎక్కడైనా మడత పడింది అనుకోండి, మీకు నీరు ఏమవుతుంది, ఆగిపోతుంది. ఆ మడత తీసేస్తే నీరు చక్కగా ప్రవహిస్తుంది, దాన్ని ముడి అంటారు. ఇప్పుడు స్టెంట్ ఎప్పుడు వేస్తారు, ఆ ముడి పడ్డప్పుడు స్టెంట్ వేస్తారు. మీ ఆ రక్త ప్రవాహానికి ముడి అడ్డొచ్చినప్పుడు
ఓ బెలూన్ ఒకటి పెట్టి ఆ ముడిని, ముడి అంటే కొలెస్టిరాల్, ఆ ముడిని తీసేసి ఆ బెలూన్ తోటి అది మళ్ళీ మళ్ళీ ముడి పడకుండా ఉండడం కోసం ఓ స్టెంట్ పెడతాడు. స్టెంట్ స్టీల్ దాంట్లో ఇంకా ముడి పడకుండా ఉంటుందని పెడతాడు. తర్వాత ఏమైందో అది వేరే సంగతి, వాడి ఉద్దేశ్యం అది, ఉద్దేశ్యం సదుద్దేశ్యం, దాంట్లో సందేహం ఏం లేదు. ఓ మహాకవి అన్నాడు, మనకు అపకారం చేసే వాళ్ళందరూ మంచి ఉద్దేశ్యంతో చేస్తారు అని అన్నాడు. నిజంగా కాబట్టి ఆ ముడి, ముడి అన్నది దేహంలోనైనా, మీకు మా చిన్నప్పుడు అనుభవంలో ఉండేది కురుపు అని అంటారు సంస్కృతంలో, వ్రణము అని అంటారు. అది ఏమిటది? ముడి కాదది, బాడీ టిష్యూలో ఒక ముడి పడితే అదే వ్రణము. ఎంత నొప్పి కలుగుతున్నది. కాబట్టి గ్రంథి, గ్రంథి అనే పదం ఎలా వచ్చిందో తెలుసిన అండి, గ్రథ ధాతువు, గ్రథ థోంథ అని ఒక సూత్రం ఉంటుంది, ఆ థకారానికి ఇంత విధించారు ఆయన. కాబట్టి ఆ గ్రథలో ఉండే థకారానికి ఇంత వస్తుంది, గ్రంథ ఈ వస్తుంది. కొన్ని ప్రత్యయాలు ఉన్నప్పుడు థోంథ అనే నియమాన్ని బట్టి గ్రంథి అనే మాట వచ్చింది. ముడి, ముడి మనస్సుకి ముడి పడితే దానికే కోరిక అని పేరు. అంచేతే కోరికలు పెట్టుకోకూడదు, కోరికలు పెట్టుకోకూడదు. నేను ఏడాది అమెరికా వెళ్ళడం మానేశాను కదా, నా మనస్సులో నేను చూసుకున్నా అమెరికా మానేసినందువల్ల నేను డిడ్ ఐ మిస్ అమెరికా అని నన్ను నాలో నేను చూసుకోవాలి కదా. పైకి ప్రగల్భాలు ఎన్ని పలికినా మనలో మనం చూసుకోవాలి కదా. నేను చూసుకున్నప్పుడు నాకేమనిపించిందంటే, అబ్బే లేదనిపించింది, ఐ డిడ్ నాట్ మిస్ ఇట్. వెళ్ళినప్పుడు వెళ్ళాము, మొదటి సంవత్సరం వెళ్ళి రెండో సంవత్సరంలో వెళ్ళకపోతే మిస్ అయ్యారా అంటే బహుశా ఎస్ ఎస్ మిస్ అని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు అలా అనిపించలేదు, ఐఎమ్ మిస్సింగ్ సంథింగ్ అని అనిపించలేదు. అంటే దాని అర్థం ఏంటి, అమెరికా వెళ్ళుటకి నాకు అభ్యంతరం లేకున్నా వెళ్ళాలనే కోరిక అయితే లేదు, ఐఎమ్ హ్యాపీ. కోరిక లేకపోతే ఏమవుతుందో తెలుసునండి, హాయిగా నిద్రపోవచ్చు, ముళ్ళ మీద చెయ్యి వేసుకుని హాయిగా నిద్రపోవచ్చు కోరిక లేకపోతే. అది అది ఉన్నది. కాబట్టి కోరిక అయితే, మరి కోరికలు లేకపోతే జీవితం ఎలా గడుస్తుంది అని ఒక సందేహం. ఈ కోరికల మీద కొంత వ్యాఖ్యానం చేస్తాను, మీరు పెద్దలు గమనించండి. మీకు జీవితం అనుభవం కలదు, నాకంటే ఎక్కువ అనుభవం ఉన్నవాళ్ళు ఉన్నారు ఇక్కడ, నాకంటే తెలివైన వాళ్ళు గడుసు వాళ్ళు ఉన్నారు. కాబట్టి మీరు మీ అనుభవాన్ని జోడి నేను చెప్పే మాటకే అన్వయించుకుని చూసుకోండి. జీవితానికి సంబంధించిన వ్యాఖ్యానం తప్ప నేనేమి పాళీని సూత్రాలలో వ్యాఖ్యానం చేయట్లేదు. జీవితానికి సంబంధం కోరిక అనగానేమి, మనిషి హృదయంలో కోరిక ఎందుకు పుడుతుంది, అది ఏ విధంగా వర్క్ చేస్తుంది అని మనం చూసుకోవాలి. అన్నమయ్య గారు కోరికలు తీరిపోతాయని చెప్పారు, లేకపోతే సుబ్బన్న గారు ఇది చెప్పారు, భీమన్న గారు ఇది చెప్పారు అని అలా పెట్టుకోకూడదు. అన్నమయ్య గారు ఏం చెప్పారో నాకు తెలీదు, ఆయన ఒకవేళ చెప్పుంటే ఆయన ఉపనిషత్తులకి సంబంధం లేకుండా చెప్పారని చెప్పాల్సి వస్తుంది, కొంచెం ఆశ్చర్యపడాల్సి వస్తుంది. ఉపనిషత్తు ఏం చెప్తోందంటే, కామ అది ఒక ముడి, మనస్సుకి పడిన ముడి, ముడులు పడకూడదండి. మీ మనస్సులో, హృదయంలో, హృదయంలో మీ హృదయంలో ఎన్ని ముడులు ఉంటాయో తెలుసిన, ఎన్ని కోరికలు ఉంటే మీ హృదయంలో అన్ని ముడులు ఉంటాయి. కోరిక అంటే ఏమిటో తెలుసునండి, ఉన్నది పనికిరాదు లేనిది కావాలి, దాన్ని కోరిక అంటారు. ఉన్నది పనికిరాదు లేనిది కావాలి. చపాతీ వడ్డించారు, దోశ తినాలని కోరికగా ఉంది అంటాడు వీడు. అంటే అర్థం ఏంటి, ఉన్న చపాతీ పనికిరాదు లేని దోశ కావాలి. లేని దోశ ఎక్కడి నుంచి వస్తుంది, రాదు కదా, ఉన్న చపాతీ కదా. ఉన్న చపాతీ ఇప్పుడు లేని దోశ సడన్గా అంతరిక్షం నుంచి రాదు కదండి, కొన్ని సాయిబాబా ఫోటో పెడితే వచ్చేస్తుంది ఆ దోశ, అలా రాదు. అలా ఊరికే కథలు చెప్తాను, అల్లాలు వచ్చేయవు దోశలు, అలా అవేవి రావు, ఫోటోలు పెడితే వచ్చేయవు. ఫోటోలు పెడితే దోశలోకి వస్తాయండి చపాతీలు,
ఎవడికి పుట్టిన బిడ్డరా వెక్కి వెక్కి. ఎన్నిసార్లు చెప్తే ఆ సామెత సరిపడుతుందో చెప్పండి మీరు. అవునా, ఆ సామెత ఎన్నిసార్లు చెప్పినా ఇంకోసారి చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు చపాతీ వడ్డించారు, దోశ లేదు, దోశ కావా, దోశ తినాలని కోరికగా ఉన్నది అని వీడు అంటాడు. వాడు కోటీశ్వరుడైనా కూడా దోశ ఏమీ పైనుంచి పడదు. ఓ కోటి ఇస్తాను, దోశ ప్రత్యక్షం అవదు, కోటి ఇస్తే దోశ రాదు. దానికి కావలసిన వ్యవస్థ అంతా చేసుకుని దాని మీద కృషి చేస్తే అది వస్తుంది తప్ప కోటి ఇచ్చేస్తే వచ్చేదు. కాబట్టి ఉన్నది పనికి రాదు, లేనిది కావాలి, అది కోరిక యొక్క లక్షణం. కోరికలో ఐ ఆమ్ దిస్, ఐ షుడ్ బి దాట్, దాన్ని కోరిక అంటాం. ఐ ఆమ్ దిస్, ఐ షుడ్ బి దాట్. నేను మేనేజర్ని, ఐ ఆమ్ మేనేజర్, ఐ షుడ్ బి జనరల్ మేనేజర్, లేకపోతే ఐ ఆమ్ డిప్యూటీ మేనేజర్, ఐ షుడ్ బి మేనేజర్. డిప్యూటీ మేనేజరు సుఖమా కాదా? సుఖము. కానీ ఎప్పుడైతే వీడు ఐ ఆమ్ డిప్యూటీ మేనేజర్, ఐ షుడ్ బి మేనేజర్ అనుకుంటాడో, డిప్యూటీ మేనేజరు ఇంకది సుఖము కానే కాకుండా అయిపోతుంది. ఏది సుఖమో అది సుఖం కాకుండా పోతుంది. అంటే కోరిక ఎంత హానిని చేస్తుందో మీరు చూసుకున్నారా? ఎంత హాని చేస్తుందో గమనించారా? కోరిక అది చేసే హాని ఎంత అంతగా గ్రంథి. అలాగే కోరిక ఇంకోలా ఎలా ఉంటుంది? ఐ హ్యావ్ దిస్, ఐ షుడ్ హ్యావ్ దాట్. ఇది నాకు ఉన్నది, అది నాకు ఉండాలి. ఉండాలి అంటే భవిష్యత్ అండి, ఉన్నది అంటే వర్తమానం. మీతో వర్తమానం ఉన్నదా భవిష్యత్తు ఉన్నదా? వర్తమానం ఉన్నది. కానీ మీ దృష్టి దేని మీద ఉంది? భవిష్యత్తు మీద ఉంది. వర్తమానానికి భవిష్యత్తుకి మధ్యలో ఎంత గ్యాప్ ఉందో మీకు ఏమైనా ఐడియా ఉందా? పెద్ద గ్యాప్ ఉన్నది. ఆ గ్యాప్లో టైం ఉంటుంది, ఎఫర్ట్ ఉంటుంది, దుఃఖము కూడా ఆ గ్యాప్లో ఉంటుంది. ఇది ఒకటి. ఇంకో రహస్యం ఏంటంటే, చపాతీ వడ్డించినప్పుడు దోశ తినాలని కోరిక ఉంది అన్నాడంటే వాడు చపాతీ యొక్క విలువని తెలుసుకోలేకపోయాడు. చూసారా, చపాతీ విలువైనది. అది కొంతమంది చపాతీ చేస్తారు, ఏదో మట్టి నవ్వులుతున్నట్టు ఉంటుంది, మట్టి లేకపోతే బూడిదో ఏదో నవ్వులుతున్నట్టు ఉంటుంది. కొంతమంది చపాతీ చేస్తే ఎంత రుచిగా ఉంటుంది. అలాంటి చపాతీ ఉందనుకోండి, మీ కంచంలో వెచ్చగా ఉన్న చపాతీ కొద్ది వేడి మంచి కూర నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేట్లాగా ఎంతో రుచిగా ఉన్న చపాతీ మీ కంచంలో ఉంది, దోశ తినాలని కోరిక గలదు అని మీరు అన్నట్లయితే ఆ చపాతీ యాషెస్ అయిపోతుంది. అందుచేత కోరిక యొక్క దోషము ఇంత అంతా కాదు, అది ముడి. ఈ ముడి మీరు ఒకటికి రెండు సార్లు అలవాటు అయిపోతే అది అది ఒక్కటి చాలు, కాపరం కూలిపోవడానికి అది ఒక్కటి చాలు. చాలా కామనలు అన్నవి చాలా డేంజర్. తర్వాత కామన కలవాడు సత్యము ఎడల గ్రుడ్డివాడు అవ్వాల్సి ఉంటుంది. అంటే ఉన్నదాని ఎడల మీరు అంధులైపోతున్నప్పుడు మాత్రమే కామన అనేది ఉంటుంది. తర్వాత ఇది ఇప్పుడు నేను చెప్పింది మీరు వేదాంతానికి అన్వయించండి. మీ స్వరూపం ఏమిటి? బ్రహ్మ. మీ స్వరూపం బ్రహ్మ. మీరు కోరుకుంటున్నది ఏం చేస్తుంది? మీ స్వరూపాన్ని కప్పివేస్తుంది. మీ కోరికలు ఉన్నంత వరకు మీ స్వరూపము కప్పివేయబడే ఉంటుంది. ఈ కోరికలకి ఓ దృష్టాంతం, ఒక కథ చెప్తాను. ఒకడు ఒక పాడుబడ్డ ఇంట్లో నివాసం ఉంటూ, ఆ పాడుబడ్డ ఇల్లు వాడికి తండ్రి నుంచి వచ్చిన సంపద,
వాడికి పిత్రార్జితం ఏం మిగిలిందంటే పాడుపడ్డ ఇల్లు కూలిపోయింది, ఆ ఇల్లు మిగిలింది, ఓ చెంబు ఒకటి మిగిలింది. ఈ చెంబు యాయవారం చేసి బిచ్చవెత్తుకుంటూ ఈ చెంబులో బియ్యం తెచ్చుకుంటాడు, బియ్యమో అన్నమో తెచ్చుకుంటాడు ముష్టెత్తుకునే. ఆ పాడుపడ్డ ఇంట్లో మూల పైన ఇంకా చిన్న కప్పు మిగిలి ఉన్న చోట కూర్చుని అది తింటాడు. ఇది వాడి జీవితం. ఆ ఊరు ఒక పెద్ద ఆయన వచ్చాడు. వచ్చి ఏమండి ఇక్కడ ఒక పెద్ద ఆయన ఉండేవాడు ఫలానా ఆయన, ఆయన ఎక్కడ ఉంటాడంటే ఆయన పోయాడండి. పోనీ ఆయనకు ఒక కొడుకు ఉండాలి నాకు తెలిసింటే, వాడు ఉన్నాడు ఎక్కడున్నాడు అడ్రస్ చెప్పండి. అడ్రస్ ఏమి అక్కర్లేదండి, మీరు ఇక్కడే ఉండండి ఒక 10 నిమిషాలు అంటే ఆయన అక్కడే ఉంటే వాడు వచ్చాడు ముష్టి ఎత్తుకుంటా. అప్పుడు వాళ్ళు చెప్పారు ఈ ముష్టివాడే ఆయన కొడుకు అని. అదేమిటి, ఆయన కోటీశ్వరుడు కదా, వీడు ముష్టివాడు ఎలా అయ్యాడు అని నేను పెద్ద ఆయన ఆశ్చర్యపోయాడు. వీడి దగ్గరికి వెళ్ళారా నీ పేరు అదేనా అంటే అవునండి, మరి నువ్వు ముష్టి ఎత్తుకుంటున్నావు ఏంటి, మరి మా నాన్న నాకేమో కూలిపోయిన ఇల్లును ఈ చెంబు ఇచ్చాడు అంచేత ముష్టి ఎత్తుకుంటున్నాను. కాదురా మీ నాన్న 10 కేజీల బంగారం మనులు రత్నాలు వజ్రాలు వైడూర్యాలు నీ కోసం దాచిపెట్టాడు, నీకు ఇవ్వలేదా అని అడిగాడు. ఏమో నాకు ఆ సంగతి తెలియదు, నాకు చెంబు కూలిపోయిన ఇల్లు ఇచ్చాడు. సరే పద ఆ కూలిపోయిన ఇల్లు దగ్గరికి పద అని వీడు తీసుకెళ్ళాడు. అక్కడ ఇల్లు అంటూ ఏం లేదండి, నేను పైన ఒక చిన్న కప్పు ఉంటే దాని కింద కూర్చొని భోజనం చేస్తున్నాను, నేను అక్కడే పడుకుంటున్నానని అక్కడికి తీసుకెళ్ళాడు. అక్కడ ఈ శాబాదు స్టోన్స్ ఉన్నాయి కొన్ని, ఆ స్టోన్ పైకి ఎత్తమన్నాడు. వీడు ఎత్తాడు, కొంచెం మట్టి తవ్వితే అక్కడి నుంచి ఒక పెట్టె బయటకు వచ్చింది. ఆ పెట్టెలో 1 కోట్ల ధనము కలదు. అప్పుడు వీడు అంటాడు నేను ప్రతిరోజు ఈ శాబాదు స్టోన్ మీదే పడుకుంటాను, అక్కడి నుంచే నిద్రలేచి చెంబు పట్టుకుని ముష్టికి వెళ్తూ ఉంటాను, ముష్టి తెచ్చుకుని దాని మీదే కూర్చుని భోజనం చేస్తున్నాను, దాని కింద నిధి కలదు. ఆ సంగతి తెలియక నేను 20 సంవత్సరాలు ముష్టివాడిగా బతికాను అని వాపోతాడు. వాడెవరో కాదు, అది మనమే. కేవలము నాకు ఈ చెంబు నేను ముష్టి ఎత్తుకోవాలనుకుని వాడు బయటికి వెళ్ళబట్టి వాడు కూర్చున్నటువంటి చోటు అది నిధి అని తెలుసుకోలేకపోయాడు. వాడి ముష్టికి వెళ్ళడం మానేసి ఆ కూర్చున్న చోటుని కనుక పరిశీలించుకుంటే వాడు కోటీశ్వరుడైపోయాడు. మన బతుకట్టింది, మనము సుఖము కొరకు ప్రపంచంలో ముష్టెత్తుకుంటూ ఉంటాం. నాకు సుఖం కావాలండి, మీరేమన్నా నాకు కొంచెం సుఖాన్ని ఇస్తారా అని వీడు భార్య దగ్గరికి వెళ్తాడు. నువ్వు నాకేమన్నా కొంచెం సుఖాన్ని ఇస్తావా అని ప్రార్థిస్తాడు. నేను ఇవ్వను పో అంటున్నాడు. అప్పుడు ముఖం చిన్న చేసుకుని మనస్సు చిన్నపుచ్చుకుని కొడుకు దగ్గరికి వెళ్తాడు. ఎరా నువ్వు నాకేమైనా సుఖాన్ని ఇస్తావా అని, నేను ఇవ్వను పో అంటాడు వాడు. అప్పుడు చిన్నపుచ్చుకుని మిత్రుడి దగ్గరికి వెళ్తాడు. మిత్రుడు ఏమిస్తాడు, లేకపోతే ఇంక వీళ్ళందరూ అయిపోతే గ్రహాల దగ్గరికి వెళ్తాడు. ఓ శనిగ్రహమా నువ్వు నాకు సుఖాన్ని ఇస్తావా, రాహువా సుఖాన్ని ఇస్తావా అని అడుగుతాడు. వీడు అడిగితే ఇస్తానని చెప్పవు, గ్రహాలు ఇవ్వవు అని చెప్పవు. దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఆయన ఏమీ చెప్పడు. వీడు ఏడుస్తూ కూర్చుంటాడు. మనిషి సుఖం కొరకు ప్రపంచమంతా పరుగులు తీస్తూ ప్రపంచం నుండి బంధువుల నుండి సుఖాన్ని కోరి విఫలుడై, ప్రపంచం నుండి సుఖాన్ని కోరి విఫలుడై, దేవీ దేవతల నుండి సుఖాన్ని కోరి అది దొరక్క ఏడవలేక నవ్వలేక వీడలా బతుకుతో జీవితాన్ని చాలించుకుంటాడు. కారణం ఏమిటో తెలిసిన, సుఖం ఎక్కడో ఉన్నది అనుకోవడం చేత, ఆ సుఖాన్ని కోరుకోవడం చేత. సపోజ్ సుఖాన్ని కోరుకోలేదనుకోండి, సపోజ్ సుఖాన్ని కోరుకోకపోతే ఏమవుతుందో తెలిసిన, తన స్వరూపంలో తాను ఉంటాడు. ఎప్పుడైతే నిష్కాముడే ఉంటాడో వాడు తన స్వరూపంలో ఉంటాడు. కామన వీడిని వీడి స్వరూపానికి దూరం చేస్తుంది, నిష్కామన వాడి స్వరూపం దగ్గరికి పట్టుకుపోతుంది. వాడు ముడి లేదుగా, ముడి పోవడంతో స్వరూపంలో గడిపోతాడు, అక్కడ బ్రహ్మానందాన్ని అనుభవిస్తాడు. కాబట్టి కామనలు
పెద్ద ముడులు, హృదయ గ్రంథులు. మోక్షం అంటే ఎవరిని చెప్పారో తెలుసునండి, యదా సర్వే ప్రభిద్యంతే కామాయేస్య హృది శ్రితాః, అదే మోక్షం అని చెప్పారు. ఆ రెండో వాక్యం గుర్తు రావట్లేదు నాకు. యదా సర్వే ప్రలీయంతే కామాయేస్య హృది శ్రితాః అథ మర్త్యోమృతో భవతి హ్యత్ర బ్రహ్మ సమశ్నుతే. బృహదారణ్యంలో మంత్రం, మీరు నిష్కామంగా అయితే ఇప్పుడు ఇక్కడ మీరు అమృతులైపోతారు. మీరు ఇక్కడనే ఈ జీవితంలోనే ఇప్పుడే ఈ దేహంలో ఉంటూ ఉండగానే మీరు బ్రహ్మస్వరూపులైపోతారు. కామనలు ఉన్నాయే చాలా చెడ్డవి. సాధారణంగా మనం లోకంలో ఎలా చూస్తామంటే, జనులు ఓ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్తారు కామనల కారణంగా, ఓ ఉద్యోగం నుంచి ఇంకో ఉద్యోగానికి వెళ్తారు కామనల కోసం వెళ్తారు. ఇప్పుడు ఇక్కడ రీసెర్చ్ చేస్తూ ఆ రీసెర్చ్ మీద ఉండే ప్రేమతో ఇంకో చోటకి వెళ్తే పర్వాలేదు, ఇక్కడ కంటే అక్కడ డబ్బు ఎక్కువ వస్తుందని కామనల కోసం ఇక్కడి నుంచి అక్కడికి వెళ్తారు. తర్వాత కొంతమంది మతమే మార్చుకుంటారు, కామనల కోసం మతాన్నే మార్చుకుంటారు. కొంతమంది ఈ అమ్మాయికి విడాకులు ఇచ్చి ఇంకో అమ్మాయిని పెళ్ళాడతాడు కామనల కోసం, లేకపోతే ఈ మొగుడికి విడాకులు ఇచ్చి ఇంకో మొగుడిని పెళ్ళాడతారు. ఇటు నుంచి అటు కూడా ఉంటుందిగా, కేవలము కామనల నిమిత్తంగా. ఈ మార్పు అంటే ఇప్పుడున్నదాన్ని విడిచిపెట్టి మనకి లేని దాన్ని మనం తెచ్చి నెత్తికి పెట్టి వేసుకుంటే, నెత్తి మీదకి ఎక్కించుకుంటే ఈ మార్పు ఏదైతే కలదో ఈ మార్పు ద్వారా మనము సుఖమును పొందగలుగుతాము అని వీళ్ళు అనుకుంటారు. సమాజం వీళ్ళకి అలా చెప్పి పెడుతుంది. ఎవరు ఉన్నదానితో సంతోషంగా ఉండని ఎవరైనా చెప్తున్నారా? తల్లిదండ్రులు ఎవరైనా చెప్తున్నారా? చెప్పట్లేదు. మీరు ఆయన ఏదో పురాణం చెప్తారట, శివతత్వం చెప్తారట అని వెళ్తే ఆయన ఏం చెప్తాడో తెలుసిన, నీ కోరికలన్నీ తీరి ఉపాయం నా దగ్గర ఉంది అని మొదలు పెడతాడు. ఏమిటా ఉపాయము అంటే, నువ్వు శివకవచం రోజు 3 సార్లు చదివి పారాయణ చేసి అలా 41 రోజులు శివకవచం పారాయణ చేస్తే నీ కోరికలన్నీ తీరుతాయి అని చెప్తాడు. అది వీడు నేర్చుకు, అదే శివతత్వం. శివతత్వం అంటే కోరికలు తీరడమా? ఇది ఎలా ఉంది, నారాయణ నీ నామమే గతియిక, కోరికలు మాకు కొనసాగుటకు. నేను నెరవేరుటకేమో అనుకున్నా, కాదు నెరవేరుటకు కాదు కొనసాగుటకు. అలా చెప్తారు, అలా బోధిస్తారు. ఈ వాస్తు పీపుల్ ఏమని చెప్తారు, మీ కోరికలు తీరుతాయని చెప్తారు. గ్రహ పీపుల్ ఏమని, మీ కోరికలు తీరుతాయి. న్యూమరాలజిస్టులు, కోరికలు తీరుతాయి. అందరూ కోయ దొర, కోయ జాతకం ఏమని చెప్తాడు, కోరికలు తీరుతాయి. మతాధిపతులు, మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళందరూ ఏమని చెప్తారు, పురోహితులు, ప్రీస్టులు వీళ్ళందరూ ఏమని చెప్తారు, కోరికలు తీరుతాయి. వేదాంత పాఠం చెప్పి వాళ్ళందరూ ఏమని చెప్తున్నారు, కోరికలు తీరుతాయని చెప్తున్నారు. ఈవేళ మీరు పాఠంలో విన్న మాటలు మీకు ఎవళ్ళు చెప్పరు, నేను చెప్తున్నానని అంటలేదు, మీరు గమనించరో లేదో, నేను చెప్తున్నానని నేను అంటలేదు, మీకు ఎవరూ చెప్పరు అంటున్నాను. తేడా ఉంది రెండింటికి, మీకెవరూ చెప్పరు ఈ మాటలు. ఎవరు చెప్పడం లేదు, చెప్పరంటే చెప్పడం లేదు. పూర్వం చెప్పేవారు పాపం, ఇప్పుడు చెప్పడం లేదు. పూర్వం కోరికేదైనా అంటే అలా నాన్న అలాంటి కోరికలు పెట్టుకోకూడదమ్మా అని ఎవరో ఒకళ్ళు చెప్పేవారు, ఇప్పుడు అలా చెప్పట్లేదు. మా కుర్రాడు చూడండి ఎలాంటి కోరికలు కోరేసుకుంటున్నాడో అని తల్లిదండ్రులు ఉత్సాహపడిపోతున్నారు. చాలా పితపకాలము వచ్చినదా అని అనిపిస్తుంది. సో చాలా వాతావరణం అనుకూలంగా లేదు, ఈ మాటలు చెప్పేవాళ్ళే లేకుండా అయిపోయినారు. కాబట్టి మీరు ఎక్స్పెరిమెంట్ చేయండి, ఏ కోరిక పెట్టుకోండి చూడండి ఏమవుతుందో. ఏ కోరిక పెట్టుకోకుండా ఉంటే ఏమవుతుందో చూడండి. అంటే ఆకలి వేస్తే భోజనం చేయొద్దని నేను అంటలేను, దాహం వేస్తే భోజనం నీరు త్రాగొద్దని నేను అంటలేను, రోగం వస్తే ముందు వేసుకోవద్దు అంటలేదు. అవి కోరికలు కావు, రోటీ కపడా మకాన్ అవి కోరికలు కావు. రోటీ ఫలానా విధంగా ఉండాలి అన్నది కోరిక అవుతుంది.
కాబట్టి బయలాజికల్ అర్జెస్ ఏవైతే ఉన్నాయో వాటిని పక్కన పెట్టి మీరు కోరికలు ఏమీ పెట్టుకోకుండా ఉండండి. ఏమవుతుందో చూడండి, ఏమవుతుందో చూడండి, యు ట్రై ఏమవుతుందో. ఒక అమ్మాయికి ఒక కోరిక ఉండేది, నాకు పెళ్ళి అవ్వాలి అని కోరుకుండేది. ఆ కోరిక నన్ను అడిగింది, నేను అన్నాను అలాంటి కోరిక పెట్టుకోదు అని చెప్పాను. కోరిక పెట్టుకోకు, ఎందుకంటే పెళ్ళిళ్ళు అన్నవి కొన్ని పరిస్థితుల్లో అలా టక్కుమని అయిపోతాయి, కొన్ని పరిస్థితుల్లో అవ్వవు, అలా ఆ కేసు అలాగే ఉండిపోతుంది. వెరీ అన్ఫార్చునేట్, యూ కెనాట్ డూ ఎనీథింగ్ అబౌట్. కోరిక పెట్టుకోదు చెప్పాను. ఆమెకి ఈ కోరికను విదిలిపెట్టు అని గత 10 ఏళ్లలో ఎవరో చెప్పలేదు. నన్ను కలిసినప్పుడు నేను చెప్పాను ఆ కోరిక విదిలిపెట్టేసే. షీ ట్రైడ్ ఇట్ అండ్ దెన్ షీ బికేమ్ హ్యాపీ. ఒక ఫ్రీడమ్ వచ్చేసింది, ఒక వెసులుబాటు, ఒక ఏదో స్వచ్ఛమైన గాలి వీచితే ఆ తలంతా పట్టిన దోషం వదిలిపోయినట్టుగా ఆ ముడి విడిపోయింది, ఆ కోరికను మానేసింది. తర్వాత పెళ్ళయింది. ఇంకొక అమ్మాయికి కూడా ఇదే సలహా చెప్పాను, ఆ అమ్మాయి కూడా ఫ్రీ అయిపోయింది, తర్వాత పెళ్ళి కాలేదు. వెస్ట్లో ఇలా ఉంటారండో, వెస్ట్లో వాళ్ళు వయస్సులో ఉన్నప్పుడు పెళ్ళి చేసుకోవాలి, పెళ్ళి చేసుకుని ఆ వయస్సుకి ఒక ఛానల్ పెట్టుకోవాలి. వయస్సులో ఉన్నప్పుడు నాకు మొగుడు అక్కర్లేదనే ఒక అహంకారంతో ఉంటారు, ఆ లిబరేట్ అయిపోయాం, వీఆర్ లిబరేటెడ్ పీపుల్ అని, మాకు మొగుళ్ళు ఇలాంటివి ఏమి అక్కర్లేదు, వీ లీవ్ టుగెదర్ అని ఏదో పెట్టుకుంటారు, వివాహం జోలికి వెళ్ళరు. వయస్సు అయిపోయాక ఆ లోటు అప్పుడు తెలుస్తుంది. అప్పుడు ఎవడైనా పిలుస్తాడేమో అని ఎదురు చూస్తారు, ఎందుకంటే పురుషుడు ఇనిషియేటివ్ తీసుకోవాలి కదా, అందుకోసం ఎదురు చూస్తారు. అలాగ ఎదురు చూస్తూనే ఉండిపోతారు. అలాంటి వాళ్ళు మీకు వెస్ట్లో చాలామంది కనపడతారు, మరి మీరు చూస్తే తెలుస్తుంది. ఇండియాలో ఆ సమస్య ఇంచుమించు కనపడదు, ఎందుకంటే చిన్నప్పుడే 18 ఏళ్ళు వచ్చేప్పటికీ తల్లిదండ్రులు ఆ వయస్సుకి తగ్గట్టుగా వివాహం చేసేసి ఆ ఎనర్జీని ఛానలైజ్ చేసి పెడతారు, దాంతో వాళ్ళకి ఆ కష్టం ఏమిటో తెలియదు. ఎనీవే ఇట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. నేను అమ్మాయికి చెప్పాను నువ్వు ఆ కోరిక విడిచిపెట్టు, పెళ్ళి అయితే వద్దని నేను అన్నావు, కోరిక విడిచిపెట్టు. షీ లెఫ్ట్ ద డిజైర్, షీ వాజ్ ఫ్రీ, షీ వాజ్ హ్యాపీ, లైఫ్ చేంజ్ అయిపోయింది. లేకపోతే కనపడ్డ ఎవడైనా దొరుకుతాడేమో, ఎవడైనా కనపడతాడేమో, ఎవడైనా ప్రపోజ్ చేస్తాడేమో అని ఎదురు చూస్తూ అలాగ నిరుత్సాహపడిపోతూ ఉండే జీవితంలో ఆ కోరిక తీసేయడంతో ఆ ముడి పోయింది అవుతాడు, ఫ్రీడమ్ వచ్చేసింది. ఇంకో 5-6 ఏళ్ళు అయింది, పెళ్ళి అయితే అవ్వలేదు, నాకు ఇంకా పెళ్ళి అక్కర్లేదు అని నిశ్చయించుకుంది అమ్మాయి హ్యాపీగా. తర్వాత ఎవడో వచ్చాడు, నేను పెళ్ళి ఆడతాను, నాకు అక్కర్లేదు బొమ్మన్నాయి. కోరిక తర్వాత ఇంకో రహస్యం, మీ కోరికకి జరిగేదానికి సంబంధం ఉండదు. వజ్రం నెక్లెస్ కావాలన్న వాళ్ళకి వజ్రాల నెక్లెస్ ఉండనే ఉండదు, అది కావాలనే కోరిక లేని వాళ్ళ దగ్గరే ఉంటుంది. జరిగేదానికి కోరికకి సంబంధం ఏమలేదు, కాబట్టి ఎందుకు కోరుకోవడం ఎందుకు అనవసరంగాను. జరిగేదేదో జరుగుతుంది మీ కోరికతో సంబంధం లేకుండా, ఎందుకు కోరుకోవడం ఎందుకు, కోరిక కోరుకోకూడదు. అసలు కోరిక ఎందుకు పుడుతుంది, కోరిక ఎందుకు పుడుతుంది, మీరు ఎప్పుడైనా ఆలోచించారా? చూడండి, ఉన్నదానిని ఇంకొకళ్ళతో పోల్చుకుంట ప్రధానంగా కోరిక పుట్టుటకు హేతు. మీరు పోల్చుకోకూడదు, పోల్చుకుంటూ బతుకినంత కాలం మీరు చూసుకోండి, మీరు అనుభవాన్ని బట్టి చూసుకోవచ్చు. పోల్చుకుంటూ బ్రతికినంత కాలము మీకు కోరికలు పుడుతూనే ఉంటాయి, ఆ ముళ్ళు పడుతూనే ఉంటాయి, మీరు అలాగా టెన్షన్లోనూ దుఃఖంలోనూ బ్రతుకుతారు. పోల్చుకోకూడదు. మామూలుగా నేను చూశాను లేడీస్ క్లబ్ అని ఒకటి ఉంటుంది, ఈ భర్తలు ఉద్యోగాలకు వెళ్ళిపోయినప్పుడు ఈ లేడీస్ అందరూ ఆ క్లబ్కు వెళ్తారు. అన్ని సందర్భాల్లో ఉంటుందని నేను అంటలేదు, నేను చూసిన దృష్టాంతం మీకు చెప్తున్నాను. అక్కడ మీ రెఫ్రిజిరేటర్ ఎంత, 165, మాది 225.
మీ రెఫ్రిజిరేటర్కి తలుపులు ఎన్ని ఉన్నాయి? ఒకటే ఉంటుంది కదా. అబ్బే మీకు తెలియదు, రెండు తలుపులు ఉంటాయి. మా రెఫ్రిజిరేటర్కి రెండు తలుపులు ఉన్నాయి. అయ్యో ఆవిడ ఇంటికి ఎలా వస్తుందంటే, మన రెఫ్రిజిరేటర్ ఎందుకు పనికిరాని ఉంది, వాళ్ళ దగ్గర మంచి రెఫ్రిజిరేటర్ ఉంది అని ఇంటికి దుఃఖంతో వస్తుంది ఆవిడ. వాడు ఆఫీస్ నుంచి భర్త సాయంకాలం 5:30కి రాగానే, నువ్వు ఎందుకు ఉద్యోగం, నీ ఉద్యోగము వేస్టు, నువ్వు వేస్టు, సరే కాఫీ కావాలంటావు రాగానే ఇదిగో కాఫీ. రెఫ్రిజిరేటర్ ముఖం ఎప్పుడైనా చూసావా? 165 చాలటం లేదు, ఊరగాయ జాడీలు దాంట్లో పట్టటం లేదు. పోలికండి, పోలిక. తెలుగులో సాగు తగ్గటం ఉంది, మీరు విన్నారో లేదో. నేను ఈ సాబితలన్నీ నేను నేర్చుకుని అన్నీ అలా బుర్రలో పెట్టి కూర్చున్నాను. రాజుని చూచిన ముఖంతో, ముఖంతో కాదు రాజుని చూచిన కళ్ళతో భర్తను చూస్తే మొత్తబుద్ధి వేస్తుంది. పోల్చుకోకూడదు, పోల్చుకోకూడదు. నేను ఇది బాగా అభ్యాసం చేశాను. నేను పాఠం చెప్తూ ఉంటాను, నా పాఠానికి ఎంతమంది వస్తున్నారు అని నేను ఎప్పుడూ లెక్క వేసుకున్నాను. ఎవళ్ళో చెప్పిన లెక్క నేను విన్నానే తప్ప నేను ఎప్పుడూ లెక్క వేసుకోలేదు. నన్ను ఎవళ్ళో అడిగారు, మీ పాఠానికి యంగ్ పీపుల్ వస్తారా అని అడిగారు. ఏమో నేను గమనించలేదండి అని చెప్పాను. మీరే వచ్చి ఒకసారి గమనించండి అని చెప్పాను. ఆయన వచ్చి గమనించి, ఆమె వస్తున్నారు యంగ్ పీపుల్ అని చెప్పాడు. నాకు పురుషులు వస్తారు, స్త్రీలు వస్తారా అది నేను గమనించలేదు. అమెరికాలో అయితే స్త్రీలు పురుషులు సమాన సంఖ్యలో వస్తారు, ఇండియాలో అయితే పురుషులు ఎక్కువ స్త్రీలు తక్కువ వస్తారు. ఇవన్నీ గమనించే దీంట్లో పోలిచేది ఏం లేదు. మీ హాలు చిన్నదా పెద్దదా? చిన్నది సరిపడుతుంది, శుభ్రంగా సరిపడుతుంది, ఎక్కువ మంది రారు. ఆర్ యూ అన్హ్యాపీ? నో. మరి మీకంటే ఆయనకి శబ్దం, శబ్దాలు రావండి. పాఠం చెప్పే వాళ్ళకి శబ్దాలు రావు, శబ్దజ్ఞానం ఉండదు. ఇప్పుడు పరిశిష్యతాం పరిశేష్యతాం పోనీ అంత తేడా నిచ్చులో అవి తెలియకపోవచ్చు. రామార్త అంటే ఏమిటో తెలియాలా అక్కర్లేదా పంచమీ విభక్తి అని? 7 పిల్లాడికి తెలుస్తుంది రామార్త అంటే పంచమీ విభక్తి అని. ఆ మాత్రం తెలియాలా అక్కర్లేదా? అది కూడా తెలియదు, శబ్దజ్ఞానం ఉండదు. పాఠం చెప్తూ ఉంటాడు, ఏదో ఏదో చెప్తాడు, ఏదో మొదలు పెడతాడు. మొదలు పెడితే 10,000 వస్తారు, శబ్దజ్ఞానం ఉండదు. మీరు పోల్చుకుంటే ఆత్మహత్య చేసుకోవాలి, పోల్చుకోకూడదు. మనకి భోజనం వస్తుంది, పోల్చుకోకూడదు. ఆ భోజనంలో, వచ్చిన భోజనంలో మనకు అనుకూలమైన భాగాన్ని తీసుకుని దాన్ని మింగేసి కూర్చోవాలి, పోల్చుకోకూడదు. ఏ పూటకు ఆ పూటే, అంతేకాని మధ్యాహ్నం బాగుంది రాత్రి బాగులేదని అలా కూడా పోల్చుకోకూడదు. అసలు పోల్చుకోకుండా మీరు జీవించగలరా? కెన్ యూ లివ్ వితౌట్ కంపారిజన్? చూసుకోండి, ఏ అంశంలో కంపారిజన్ లేదో ఆ అంశంలో కోరికలు ఉండవు, మీకు టెన్షన్ ఉండదు, ముడులు ఉండవు. ఎక్కడ పోల్చుకుంటారో, కంపారిజన్ ఉంటుందో అక్కడే ముడులు పడుతూ ఉంటాయి. పోల్చుకోకూడదు. ఒకడు దేవుడికి, దేవుడికి పూజలోకి బాగా చేశాడు, స్వర్గానికి వెళ్ళడం కోసం చేశాడు. స్వర్గానికి వెళ్ళాడు, ఈ పూజ స్వామీజీ చెప్పారు, స్వర్గానికి వెళ్తే అక్కడ క్యూలో నిలబడాలి. స్వర్గానికి వెళ్ళినా క్యూలో నిలబడాలి, బాంబే వెళ్ళినా కూడా క్యూ తప్పదు. అక్కడ క్యూలో నిలబడ్డాడు. క్యూలో నిలబడి సరే మనం చేసిన పుణ్యానికి తగ్గ చోటుకు వచ్చాము, మన పుణ్యానికి తగ్గ క్యూలో మనం ఆ పొజిషన్, 10th పొజిషనో 11th పొజిషనో పుణ్యానికి తగ్గ పొజిషన్ దొరికింది మనకి అని పాపం హ్యాపీగానే ఉన్నాడు. స్వర్గంలో ఉన్నాడు కదా, సడన్గా తనకంటే 4 నెంబర్ ముందు వాడెవడో కనపడ్డాడు. అరే వీడు వచ్చేటటువంటి స్వర్గానికి, వీడు రావాల్సిన వాడు కాదే, వీడు పాపి కదా, ఏమిటి చిత్రగుప్తుల లెక్కలు కూడా తప్పుతున్నాయా ఏమి, వీడు రాకూడదు అసలు, వీడు నరకానికి పోవాలి. అలాంటిది స్వర్గంలో తేలాడు, పైగా నాకంటే ముందున్నాడు క్యూలో. అరే దేవుడు కూడా న్యాయం చేయడం మానేసినట్టు తోస్తోంది అని వీడు అనుకున్నాడు. ద
దాంతో వాడికి ఆ స్వర్గసుఖం అంతా కూడా నీరు గారిపోయింది. పోల్చుకోకూడదు, ఎవళ్ళతోటి పోల్చుకోకూడదు, నో కంపారిజన్. సో ఇప్పుడు చూడండి, అంటే దాని అర్థం మీకు ఉన్నదాన్ని అలాగ పిచ్చిగా మూర్ఖంగా అంగీకరించి నిద్రపోమని కాదు. మీకు ఉన్నదానిలో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి వస్తే మీరు చేర్చుకోండి, ఇంప్రూవ్ చేసుకోవాల్సి వస్తే చేసుకోండి. పై డిగ్రీ సంపాదించాలంటే చదవండి, ఇంకొంచెం నాలెడ్జ్ సంపాదించాలంటే చదువుకోవాలి, ఇంకొంచెం ధనం కావాలంటే కూడా సంపాదించండి, ఏం పర్వాలేదు. ఈ కుర్చీ విరిగిపోయింది, కూర్చుంటే మీ కాళ్ళు నొప్పులు పుడుతున్నా అంటే కొత్త కుర్చీ కొనుక్కు తెచ్చుకోండి, తప్పేం కాదు. ఉన్నదానితో సంతోషపడమన్నారు కదా అని చిరిగిపోయిన చొక్కా దొరుకుని తిరగమని నా అభిప్రాయం అది కాదు. నేను అంటున్నది అలాగ దాన్ని ట్రివియలైజ్ చేయొద్దు. పోలిక లేకుండా, పోల్చుకోకుండా మీకు ఏది యోగ్యం అనిపిస్తే అది మీరు చేసుకోవచ్చు, తప్పేం కాదు. ఇప్పుడు ఉన్న కళ్ళతోడు బాగోలేదనుకోండి, తీసేసి కొత్త కళ్ళతోడు పెట్టుకోండి. పోలిక మాత్రం వద్దు, నో కంపారిజన్ విత్ ఎనీబడి. ఎప్పుడైతే మనస్సులో పోలిక అనేది లేదో, కంపారిజన్ లేదో, ఉన్నదానిని తప్పు పట్టడం మానేస్తారో, ఉన్నదానితోటి సంతోషపడతారో, అప్పుడు ఏమవుతుందంటే మీ మనస్సులో ఒక సెటిల్మెంట్ వచ్చేస్తుంది, మీ మనస్సు సెటిల్ అయిపోతుంది, దానికి సెటిల్మెంట్ వస్తుంది. దాంట్లో అలజడి అంతర్ధానం అయ్యి ఆ మనస్సులో ఆత్మస్వరూపము ప్రకటమవుతుంది, మీ పూర్ణత్వం మీకు అనుభవానికి వస్తుంది. ఇదంతా కూడా ఆ వాక్యశేషలో చెప్పి వ్యాఖ్యానము చేసినారు. తెలిసిందండి, మళ్ళీ అందాము. యదా ఎప్పుడైతే సర్వే అన్ని హృదయ గ్రంథయస్తు హృదయములోని ముడులైతే ప్రభిద్యంతే విడిపోవును ఇతి అని మొదలుపెట్టి వాక్యశేషత వాక్యశేషను బట్టి, అనగా మంత్రము తరువాత వచ్చే వాక్యమును బట్టి, కామాహ కోర్కెలు గ్రంథిస్వరూపేణ ముడుల రూపముగా వ్యాఖ్యాతాహ వ్యాఖ్యానము చేయబడినవి. కాబట్టి ఆ మంత్రము, ఆ మంత్రం తర్వాత వచ్చే వాక్యము, అవి ఏం చేస్తున్నాయో తెలుసునా? మీరు పెట్టుకున్న కోరికలను ఆ హృదయంలో పెట్టుకుంటారు. కోరికలు ఆ హృదయంలో ముడులు పడుతున్నాయి, అలా ముడులు 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 కింద ఉన్నాయి అని ఆ మంత్రం వ్యాఖ్యానించారు. ఒక ఆయన కంఠం అంతా మంటగా ఉందండి అని డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ డాక్టర్ ఎక్స్రే తీశాడు. తీస్తే ఆ కంఠ అన్ననాళిక ఏదో చాలా గజిబిజిగా అనిపించింది ఎక్స్రేలో. ఆ డాక్టర్ అనుకున్నాడు, ఈ అన్ననాళికలో ఏదో సమ్ సిగరెట్ వల్ల లేకపోతే పాన్ వల్ల ఏదో కొంత మురికి, ఏదో పొగాకు విషమో ఏదో అక్కడ పోయిరుకుని ఉన్నది, దాన్ని జాగ్రత్తగా స్కూప్ చేసి తీసేస్తే ఈయన సుఖపడతాడు అని అనుకుని సర్జరీకి పోయాడు. ఆ ఎక్స్రే చూసి సర్జరీకి ఓపెన్ చేశాడు. చెస్ట్ పూర్వకాలం 10 ఏళ్ల క్రితం చెస్ట్ ఓపెన్ చేసి అన్ననాళిక ఓపెన్ చేస్తే అది అక్కడ పేరుకున్న ఇంప్యూరిటీ కాదు, మొత్తం అన్ననాళికంతా ముడులు 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 కింద పడిపోయింది. క్యాన్సర్ ముడంటే క్యాన్సర్, మీరు గమనించారో లేదో. క్యాన్సర్ అంటే ఏమిటనుకుంటున్నారు? ముడి గ్రంథికి క్యాన్సర్ అనే పేరు. అలా ముడులు ముడుల కింద పడిపోయింది. మామూలుగా దానిమ్మ తోనలో గింజలు ఉంటాయి చూడండి, అలాగ పడిపోయింది. అప్పుడు అంతా జాగ్రత్తగా పరిశీలించి, అబ్బో నేను ఇలా ఉంటుందని నేను ఊహించలేదు, అనవసరంగా ఓపెన్ చేసాను దీన్ని, దీన్ని ఎవడూ ఏమీ చేసేది లేదని మూసేసి ఐసీయూలో పెట్టి ఆ గాయం అయిన తర్వాత ఇంటికి పంపించేశారు. మీకు ట్రీట్మెంట్ ఏం లేదండి. అర్థమైందండి, ఏ హృదయంలో కోరికలు ఉంటాయో ఆ హృదయం అలాంటిది. అంటే మనస్సు లెవెల్లో చెప్పారు, ఫిజికల్ లెవెల్లో ముడులు ఎలాగో మనస్సు లెవెల్లో అలాగ ముడులు.
ఉండకూడదు. ఇప్పుడు కొడుకు కూతురు ఉన్నారనుకోండి, వాళ్ళకేవో వాళ్ళ మీద ఏవో కోరికలు పెట్టుకుంటారు, కొడుకు ఇలా ఉండాలి, కూతురు అలా ఉండాలి. వాళ్ళు అలా ఉండరు, ఇంకోలా ఉంటారు. వాళ్ళకి పిల్లలు ఉంటారు, వాళ్ళ మీద కోరికలు, మళ్ళీ వాళ్ళకి పిల్లలు ఉంటారు. నాకు మునిమనవడికి వెళ్ళేయడని వీడేమో పెద్ద హడావుడిని వెళ్ళిపోతావు, మా మునిమనవడికి మంచి సీటు ఏదైనా ఇప్పించండి అని కోరిక పెట్టుకుంటాడు. ఆ మనస్సు ఆ హృదయంలో ముళ్ళు ఎలా ముళ్ళు 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 కింద ఈ బత్సల తీగకి గింజలు ఉంటాయి చూడండి, అలాగా ఆ ముళ్ళు ముళ్ళు కింద అయిపోతుంది ఆ హృదయం. ఆ హృదయంలో ఆత్మస్వరూపం అనే మాట అసలు వినబడదు. వాడు ఎంతసేపు నువ్వు ఈ పేరు ఇలా మార్చుకుంటే నీ కోరికలు తీరుతాయి, ఆ నెంబర్ మార్చుకుంటే నీ కారు నెంబర్ మారిస్తే కోరికలు తీరుతాయి. కారు నెంబరు 26 32 ఉందనుకోండి, అది డిపాజిట్ చేసేసి 34 63 పెట్టుకో, నీ కోరికలు తీరుతాయని చెప్తాడు ఇవ్వడం. వీడు పోయి ఆఫీస్కి పోయి డబ్బులు కట్టి ఈ నెంబర్ పాడేసి మళ్ళీ కొత్త నెంబర్ పెట్టుకుంటాడు. ఏం చెప్పమంటారు, వాట్ కెన్ యూ టెల్ అబౌట్ ఇట్? పీపుల్ ఆర్ వెరీ క్రేజీ, దే ఆర్ అటర్లీ ఫూలిష్ అండ్ దే ఆర్ అన్ఫార్చునేట్లీ మిస్లెడ్ బై దీస్ లీడర్స్. లీడర్స్ అంటే రిలీజియస్ లీడర్స్. దెర్ ఈజ్ ఆల్వేజ్ ఎ ప్రీస్ట్ వెయిటింగ్ టు మిస్లీడ్ యూ, ఆర్ ఎ రిలీజియస్ హెడ్ దే ఆర్ వెయిటింగ్ టు మిస్లీడ్ యూ. పీపుల్ ఆర్ లైక్ దాట్. అందులో మన ఇండియన్ సొసైటీలో శాస్త్రము అనే పేరు అశాస్త్రములకు పెట్టేశారు. ఏవి శాస్త్రములు కావో, ఏవి కేవలము అంధవిశ్వాసములో, వాటికి శాస్త్రము అని పేరు పెట్టేశారు. అవి సంఖ్యాశాస్త్రము అంటాడు, దాంట్లో శాస్త్రమే ఉందండి, దాంట్లో శాస్త్రమే ఉంది. న్యూమరాలజీ అంటాడు. ఇప్పుడు థియరీ ఆఫ్ నెంబర్స్ అని ఒకటి ఉంది, దాంట్లో రామానుజన్, శ్రీనివాస రామానుజన్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన మ్యాథమెటీషియన్, అది నెంబర్స్. అది వీళ్ళ తలకాయ నెంబర్లు 1960 పుట్టేవా, 17 17 23 2 3 5 ఏమిటది, అది అది వాట్ ఈస్ దాట్? దాంట్లో నెంబర్స్ ఏముంది, వీడికి నెంబర్స్ ఏం తెలిసే? థియరీ ఆఫ్ నెంబర్స్ ఒక జీవితకాలం సరిపడదు మీరు చదవడానికి. శ్రీనివాస రామానుజన్లో థియరీ ఆఫ్ నెంబర్స్లో అతను ప్రఖ్యాతుడు. ఆ సైన్స్, ఆ మ్యాథమెటిక్స్ అదంతా పోగొట్టుకుని ఈ అంధవిశ్వాసములు, ఈ మూర్ఖత్వానికి శాస్త్రాలని పేరు పెట్టుకుని మన సమాజం ఆ బరువు కింద నలిగిపోతూ ఉన్నది. అవి శాస్త్రాలలో అవుతాయి అశాస్త్రములు, శాస్త్రములు కాదు. శాస్త్రాపసదములు అన్నారు శంకరుడు. శాస్త్రం అనే తప్పు పేరు వాటికి పెట్టారు, అది ఆ పేరు పెట్టకూడదు. ఈ కోరికలు అన్నది అంత చెడ్డవి. వేదాంతంలో బాగా బలంగా చెప్పే మాట ఇదే, యదా సర్వే ప్రభిద్యంతే హృదయ గ్రంథయస్త్వితి కామాగ్రంథిస్వరూపేణ వ్యాఖ్యాత వాక్యశేషత అహంకారచిదాత్మానౌ ఏకీకృత్య వివేకతః ఇదం మే స్యాద్ ఇదం మే స్యాత్ ఇతి ఇచ్ఛాః కామశబ్దితాః. ఈ కోరికల గురించి ఇంకొంచెం వ్యాఖ్యానం చేస్తున్నారు ఆయన. ఇది బుధవారం, గురువారం నాడు ఈ శ్లోకం చదువుకున్నాం. బుధవారం నాడు రామాయణం పుస్తకం తెచ్చుకోండి, గురువారం వస్తాను నేను. ఏదో ఇది దొరుకుని గురువారం వచ్చేవాడిని కాదు, ఏదో బ్రేక్ అని తీసుకుని ఇప్పుడు కొంత విశ్రాంతిగా ఉన్నాను. ఐ విల్ కమ్ ఆన్ థర్స్డే ఆల్సో. ఓం పూర్ణమదః పూర్ణమిదం.